ప్రార్థనతో ఈ సాయంకాల ఆరాధన ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. నీ కృపాక్షేమలు మాకు ఇదిగో మాతో ఏకీభవిస్తున్న బిడ్డలందరి కొరకు దయచేయమని వేడుకుంటున్నాం. కుడి వచ్చిన మీ జనాన్ని బట్టి వందనాలు. ఇంకను రావాల్సిన వారిని త్వరగా నడిపించండి. వారిని మేము ఏకమై నిన్ను ఘనపరచున్నట్టుగా నీ సహాయం దయచేయండి. అలాగే ప్రభా, వాక్య ధ్యానం చేర్చున్నామని కనికరించండి. మరొక ఇంకా పరమగీత వ్యాఖ్యానాన్ని నాయన మేము చేర్చుండగా, ధ్యానాన్ని మేము చేర్చుండగా, మాకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని మీ ద్వారా అందింపచేసి మీరే మహిమ పొందమని, మమ్మలను మాతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని, ఆల్ సెన్స్ కుటుంబాన్ని దీవించమని ఏసునామను వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోంచి 654 కీర్తన, తరతరాలలో యుగ యుగాలలో జగజగాలని కీర్తన పాడుకుందాం. 654 కీర్తన. తరతరాలలో యుగ యుగాలలో జగజగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు, దేవుడు దేవుడు యేసే దేవుడు, ఆ హల్లెలూయా 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 హల్లెలూయా. భూమిని పుట్టించక మునుపు లోకపు పునాది లేనప్పుడు, భూమిని పుట్టించక మునుపు లోకపు పునాది లేనప్పుడు, దేవుడు దేవుడు యేసే దేవుడు, దేవుడు దేవుడు యేసే దేవుడు, హల్లెలూయా 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 హల్లెలూయా. సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది పురుషుడు, సృష్టికి శిల్పకారుడు జగతికి ఆది పురుషుడు, దేవుడు దేవుడు యేసే దేవుడు, దేవుడు దేవుడు యేసే దేవుడు, హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి కుమార ఆత్మయు ఒక్కడయున్న దేవుడు, తండ్రి కుమార ఆత్మయు ఒక్కడయున్న దేవుడు, దేవుడు దేవుడు యేసే దేవుడు, దేవుడు దేవుడు యేసే దేవుడు, హల్లెలూయా 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 హల్లెలూయా. ఈరోజు 2వ అధ్యాయం చదువుకుందాం, 1 నుంచి 7 వచనాలు. 2వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. మీరు ఎవరైనా చదవండి. పరమగీతము 2వ అధ్యాయం చదవండి. పరమగీతలో 2వ అధ్యాయం 1 నుంచి 7 వరకు. నేను షారోను పొలములో పూయి పుష్పం వంటి దానను, లోయలలో పుట్టు పద్మం వంటి దానను. బలు రక్కసి చెట్లలో వల్లి పద్మం కనపడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనపడుచున్నది. అడవి వృక్షములలో జలధర వృక్షము ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనంద భరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురం. అతడు నన్ను విందు సాలుకు తోడుకొని పోయాడు, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తాడు. ప్రేమాతిశయము చేత నేను మూర్చిల్లుచున్నాను,
ద్రాక్ష పండ్ల ఎడల పెట్టి నన్ను బలపరచుడి, జల్దర్ పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. అతని ఎడమ చెయ్యి నా తిలకేంద్రమునుంది, కుడి చేత అతడు నన్ను కౌగిలించుకునుచున్నాడు. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇర్రులను బట్టియు లేళ్లను బట్టియు మీ ప్రమాణం చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. థాంక్యూ అండి. మరి నేడు దినాన మొదటి అధ్యాయం చివరి వచనాలు మనం చూసాం. ఎలాగునా దేవుడు తన సంఘాన్ని ఆయన బలపరుస్తున్నాడు అనేది ఆ మొదటి అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ యొక్క వధు సంఘముకు ఉన్నటువంటి హంబుల్నెస్, ఆ యొక్క కన్నులు, అంటే గువ కన్నులు అంటే అవి అందానికి సూచన, కన్నిటికి సూచన, కనుక ఆ రెండు మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. తర్వాత సింపుల్ సిటీ, ఒక దీనత్వంతో కూడినటువంటి స్థితి, దేవుని యందు ఉన్నటువంటి యథార్థత, ఇవన్నీ కూడా సంఘ లక్షణాలు. వీటన్నిటితో నింపబడి, వెలిగించబడి, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడేటువంటి స్థితి సంఘం యొక్క స్థితి. అలాగే ఆత్మ దేవుని యందు, దేవుని సహవాసమందు ఆనందించడం అనేది మనం చూస్తాం. చివరిలో మన యొక్క శయన స్థానం ఎక్కడ అని అంటే అది పచ్చని చోటు అన్నాడు. కనుక దాని దూలాలు, దాని ర్యాప్టర్స్ గురించి అక్కడ చెప్పబడింది. సో రీఫర్స్ ఆర్ ర్యాప్టర్స్ ఏదైనా ఒకటి, దాని దూలాలు ఇక లోక్స్ అండ్ ర్యాప్టర్స్తో కట్టమనేటువంటి ఆ మందిరం, అది దేవుని మందిరం, అది పరమదేవుని నిత్య మందిరం, పరలోక పట్టణము, దాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు రెండవ అధ్యాయానికి వచ్చినప్పటికి నేను షారోను పొలమును పుయ్యి పుష్పం వంటి దానను, లోయలో పుట్టు పద్మం వంటి దానను, బలు రక్కసి చెట్లలో వల్లి పద్మ కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అన్నట్టు. కనుక ఇక్కడ ఆలోచన చేసినట్లయితే ఈ షారోను పొలములో ఉన్నటువంటి ఈ పువ్వు ఎంత స్వచ్ఛమైనది అని అంటే, ఇంగ్లీష్లో ఇట్స్ ఎ రోజ్ అని అంటాడు. ఐఎమ్ ద రోజ్ ఆఫ్ షారోన్. కనుక ఇంగ్లీష్కి వచ్చేటికి రోజ్ అని అంటాడు, కానీ ఈ యొక్క రోజ్ తర్వాత కాలంలో వచ్చినటువంటి పువ్వు. దాని ముందు కాలంలో రోజ్ అనేది లేదు, కానీ ఆ యొక్క విస్తారమైనటువంటి మైదానంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పువ్వు, దాని పేరు తర్వాత మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఇది కైసరియ యొప్పే మధ్య భాగంలో ఉన్నటువంటి భూభాగం. యొప్పే తెలుసు మనకి, కైసరియ తెలుసు. కనుక యొప్పేలు పేతురు గారు ఉన్నప్పుడు కొన్నెల్లి ఆ ఇంటికి పంపించాడు. దూత చెప్తున్నాడు, కొన్నెల్లి యొప్పేలో చర్మకారుడైన సీమోన్ ఇంట పేతురు అని మారు పెరిగిన సీమోన్ ఉన్నాడు, ఆయన్ను పిలిపించుకోమని చెప్పాడు. కనుక ఈ మాటలు మనం చూసినట్లయితే యొప్పే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కైసరియ, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ మధ్య ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థలాన్ని షారోను మైదానం కింద చూడవచ్చు. కనుక పచ్చిక ఎక్కువగా ఉన్నటువంటి స్థలం కింద కూడా దానిని ఆలోచన చేయవచ్చు. అందుకని కీర్తనకారుడు కూడా దాని గురించి చెప్తున్నప్పుడు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని చెప్పడానికి నా కారణం అదే అనే దానిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మొదటి దిన వృత్తాంతాల గ్రంథం 27వ అధ్యాయం ఒకసారి మరలా మనం చూద్దాం. మొదటి దిన వృత్తాంతాల గ్రంథం 27వ అధ్యాయంలో ఇరవై 9వ వచనం దగ్గర నుంచి ఒకసారి చూద్దాం. షారోనులో మేయు పశువుల మీద షారోనీయుడైన షిట్రయి, లోయలోని పశువుల మీద అడ్లై కుమారుడైన షాఫాను నియమింపబడి. కనుక ఈ ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి బాధ్యతలు అప్పగిస్తున్నప్పుడు రాజుగారు షారోను అంటారు. షారోను అనేది మైదానం. ఆ మైదాన ప్రాంతంలో ఉండేటువంటి పచ్చిక మీద మేసేటువంటి పశువులకు అధిపతి షట్రయి అనే దానిని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. విస్తారమైనటువంటి పచ్చిక ఉన్నటువంటి స్థలం అది. ఈ పచ్చికను సాదృశ్యంగా చేసుకుని దావీదు మహాభక్తుడు 23 కీర్తనను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయించున్నాడు అంట. కనుక ఆయన యొక్క భావం, ఆయన యొక్క ఆలోచన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ పచ్చిక పట్ల కలిగినటువంటి స్థలంగా మనం చూస్తాం. దానినే 65వ అధ్యాయం
యెషయా గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ షారోను గొర్రెల మేతకు మంచి భూమి అని చెప్పబడుతుంది. కనుక ఇక్కడ బ్లెస్సెడ్నెస్ ఆఫ్ క్రిస్టియానిటీ, క్రీస్తు సంఘం యొక్క లేదా క్రైస్తవం యొక్క బ్లెస్సెడ్నెస్ ఏంటి అనేది ఆ యొక్క పచ్చికతనం, ఆ దీవెనకరమైనటువంటి స్థితి అక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఈ రెండవ అధ్యాయం రెండవ వచనం మనం చూసినట్లయితే బలురక్కసి చెట్లలో వల్లి పద్మం ఉన్నట్లుగా, బలురక్కసి చెట్లలో వల్లి పద్మం ఉన్నట్లుగా స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్న. కనుక వల్లి పద్మం ఏ లిల్లీ ఆఫ్ ద వ్యాలీస్, కనుక ఆ వల్లి పద్మం లిల్లీ ఆఫ్ వ్యాలీస్ ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే లోయలో ఉండేటువంటి పద్మం అది. మనకు కూడా ఇప్పుడు లిల్లీస్ డిఫరెంట్ కలర్స్ లో వస్తూ ఉంటాయి, కనుక ఆ వాటి యొక్క అందం వేరు. అది ఎక్కడుంది అని అంటే బలురక్కసి చెట్ల మధ్య ఉన్నదట, అనగా లోకములో ఉన్నటువంటి సంఘం, శ్రమలలో ఉండేటువంటి సంఘం, తన యొక్క సౌందర్యాన్ని తన యొక్క ఆహ్లాదాన్ని అది అందించడానికి సిద్ధంగా ఉన్నప్పటికి కూడా దాని చుట్టూ కూడా ఆ మొండ్ల తొప్పులు ఉన్నవి అనే దానిని ఇక్కడ ఆలోచించవచ్చు. అందుకనే ఆయన ఏమంటాడంటే బలురక్కసి చెట్లలో వల్లి పద్మం ఉన్నట్లుగా వధువు సంఘము లోకములో లేదా లోకం మధ్యలో ఉన్నది, శ్రమల మధ్యలో ఉన్నటువంటి సంఘంగా దానిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇస్రాయేలు యొక్క అనుభవం, ఈ ఇస్రాయేలు యొక్క అనుభవం ఏమిటంటే శ్రమలు, శ్రమల కాలంలో ఉన్నటువంటి సంఘం అది. ఆ ఐగుప్తు దేశంలో వారు పొందినటువంటి శ్రమలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ శ్రమల్లోంచి వారు విడిపించబడేటువంటి కాలాన్ని చరిత్రలో అనేకసార్లు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. కాబట్టి శ్రమలలో ఉన్నటువంటి సంఘాన్ని పోల్చారు. ఆనాడు ఇస్రాయేల్ సంఘం ఉంది, తర్వాత మరలా మనం చూస్తాం ఎక్కడికి వెళ్ళింది, బబులోనికి వెళ్ళింది. అయితే ఈనాడు క్రైస్తవ సంఘం శ్రమల కాలంలోనే ఉన్నది అంటే ఇప్పుడు ట్రిబులేషన్ పీరియడ్లో వచ్చేటువంటి సమస్యలు వేరు, ఇప్పుడు ఆది సంఘం నుంచి ఉన్నటువంటి సమస్యలు వేరు. కనుక ఆది సంఘం నుంచి ఏమేమి శ్రమలు సంఘం అనుభవించింది అనేది ప్రకటన గ్రంథంలో మనం చూసాం. నీరో చక్రవర్తి కాలంలో, డొమిషియస్ చక్రవర్తి కాలంలో, మరి కొందరు రోమా అధికారుల కాలంలో క్రైస్తవ సంఘం ఆది సంఘం శ్రమలు అనుభవించింది, అనగా శ్రమల మధ్య ఉన్నటువంటి సంఘము. దానికి ఆయన పోలుస్తున్నాడు ముండ్ల పొదలలో లేదా బలురక్కసి చెట్లలో దాని మధ్యలో ఉన్నటువంటి ఒక లిల్లీ నా సంఘం అంటే స్మూత్, లిల్లీ ఫ్లవర్ ఎలా ఉంటుందో మనకు తెలుసు, వెరీ స్మూత్, వెరీ బ్యూటిఫుల్, చక్కనిది, నునుపైనది లేదంటే మృదువైనది. కనుక చక్కనిది మృదువైనది దేని మధ్య ఉన్నది అని అంటే ఈ లోకం మధ్య శ్రమల మధ్య ఉన్నట్టుది అంటే. కనుక ఈ శ్రమలను అనుభవించినటువంటి సంఘంగా ప్రభు దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు. ఈ ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తే మూర్ఖమైన వక్ర జనము మధ్య సంఘ పరిస్థితి నాటి నుంచి నేటి వరకు కూడా, ఆల్ దిస్ 2000 ఇయర్స్ సంఘం యొక్క పరిస్థితి ఏంటంటే మూర్ఖమైన వక్ర జనం మధ్య సంఘము జీవించుచున్నది. కనుక దీనిలో మన యొక్క జీవము ఎట్లా ఉన్నది అని అంటే 16వ వచనం అంటాడు, అట్టి జనముల మధ్య జీవవాక్యము చేత పట్టుకుని లోకమందు జ్యోతిలో వలే కనబడుచున్నాం. ఎలా ఉంది మీ పరిస్థితి, మీ ఆత్మీయ పరిస్థితి ఎలా ఉన్నది, లేదా ప్రతి ఒక్కరికి ఆత్మీయ విశ్వాస విశ్వాస యొక్క ఆత్మీయ పరిస్థితి ఎలా ఉన్నది అంటే ఈ శ్రమల కాలంలోనే ఇటు జనంగా మధ్యనే జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు ఉన్నటువంటి జ్యోతుల వలే మేము ప్రకాశిస్తున్నాం అంటారు. కనుక విశ్వాసి ఉండవలసినటువంటి స్థానం, విశ్వాసి ఉండవలసినటువంటి స్థాయి, సంఘం ఉండవలసినటువంటి స్థాయి ఏంటి అని అంటే శ్రమలు ఉన్నప్పటికి కూడా జీవవాక్యాన్ని బయలుపరుస్తూ వెలుగును ప్రకటించేది అయి ఉండాల. అది ప్రతి ఒక్క సంఘం అంటే ఎవరు అని అంటే మనమే కదా, మనమే కదా, ప్రతి ఒక్క విశ్వాసి సంఘ సభ్యుడే కదా. కానీ ఈ సంఘం సార్వత్రిక సంఘం లేదా వధువు సంఘం ప్రకాశించేటువంటి జ్యోతి వలె ఉంటుంది. అందుకే ఆ ప్రసంగి అంటాడు కదా, ఎవరైతే ఇక్కడ జ్యోతి వలె వెలుగుతారో వారే జ్యోతుల వలె ప్రకాశిస్తుంటారు. దానిలో కూడా అంటాడు శివరాజ్యానికి వచ్చిన వారే కదా జ్యోతుల వలె ప్రకాశించేది. కనుక నిత్యము జ్యోతి వలె ప్రకాశించాలి అనుకునేటువంటి వారు
భూమి మీద ఉండగానే ఈ వెలుగును కలిగిన వారై ప్రకాశించు వారై శ్రమల మధ్య ప్రకాశించినటువంటి జ్యోతి వలె ఉండేటటువంటిదే క్రైస్తవ సంఘం. కానీ యొక్క పుష్పం యొక్క అలంకరణ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ సూర్యుని యొక్క కాంతిని బట్టి మన అందరూ కూడా చిన్నప్పుడు చదువుకునే సైన్స్ మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎట్లా ఆహారాన్ని మొక్కలు ఎలా గ్రహించుకుంటనే ఈ ఫ్లవర్స్ ఎలాగునో వాటి యొక్క కలర్స్ సంపాదించుకుంటనే అని అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ మనం చూస్తాం భూమి మీద. కనీసం పిచ్చిగడ్డి ఆ పచ్చగడ్డిలో వచ్చేటువంటి చిన్న చిన్న పసుపులు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎవరు విత్తరు, ఎవరు వాటి యొక్క శ్రద్ధ తీసుకోరు, ఎండాకాలం అవి కనపడు, వర్షాకాలం రాగానే వాటంతటా అవి పెరుగుకుంటూ వస్తాయి, వాటి మధ్యలో చర్చుంటే రంగురంగుల పువ్వులు ఉంటాయి. కనుక ఆ యొక్క ఫలము వృక్షాలు మనం చూస్తే పువ్వులు జాతి వృక్షాలని లేదా మొక్కలని ఎన్ని రకాలైనటువంటి రంగులు ఉన్నాయి. ఎక్కడివి ఇవన్నీ కూడా, ఎవరు ఈ కలర్స్ దీనికి ఇచ్చారు అని అంటే సూర్యుడు. ఆ సూర్యుడు యొక్క కాంతి చేతనే ప్రతి వృక్షము ప్రతి యొక్క ఫ్లవర్ దాని యొక్క రంగును అద్దుకుంటుంది అనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ జీవించేటువంటి కాలంలో ఒక చక్కని లిల్లీ వలె ప్రకాశించేటువంటి జ్యోతి వలె మన జీవితాలు ఉండాలి అంటే దేవుడిచ్చేటువంటి నీతి, దేవుడిచ్చేటువంటి రంగు మనం అద్దుకోవాలి అని భక్తుడు చెప్తున్నాడు. కానీ ఎలా మనకు ఆ రంగు ఆ ప్రకాశం వస్తుంది అని అంటే వితౌట్ సన్ ఈ యొక్క ఫ్లవర్స్ ఏవి కూడా ఏది కూడా అలంకరించబడలేదు. అందుకని ఒక చక్కని మాట ప్రభువారు చెబుతున్నారు, సొలొమోను సహితము ఈ పొలంలో పూసేటువంటి గడ్డి పువ్వుల్లో ఒకదాని వలె అలంకరించబడలేదు అంట. కనుక సొలొమోనుకి ఎంత వైభవం ఇచ్చాడు దేవుడు, ఎంత ఆస్తి ఉంది, ఎంత పలుకుబడింది, ఎంత జ్ఞానం ఉంది, అంత ఉన్నప్పుడు కూడా ఆయన యొక్క స్టేటస్ ఈ అడవి పూరిలో ఒకదానికి సమానం కాదు అని అంటాడు దేవుడు. ఎందుకంటే ఆ అలంకరించబడిన విధానం అంత గొప్పదే. కనుక ఆ అలంకరించబడిన పుష్పం యొక్క గొప్పతనాన్ని మెచ్చుకున్న మనం, ఇష్టపడేటువంటి మనం, దానిని పొందుకోవాలని ఆలోచన కలిగి ఉండేటువంటి మనం దేవుని దృష్టిలో కూడా మనం ఒక పుష్పము అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మెచ్చుకునేంత స్థాయిలో మన ఆధ్యాత్మిక విశ్వాసం పెరగాలి అనేది దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ సూర్యకాంతి పుష్పం గ్రహించినట్లుగా క్రీస్తు యొక్క నీతిని సంఘం గ్రహించి ఆత్మీయ స్థితిలో అలంకరణ పొందినట్టు సంఘంగా ఉండాలి. ఈ స్థాయికి వచ్చేసిన కనుకనే వధువు సంఘాన్ని ప్రభువారు పోల్చుకుంటాడు. నా ప్రియురాలు బలు రక్ష చట్ట మధ్య ఉన్నటువంటి వల్లి పుష్పం. కాబట్టి శ్రమలు, సేవలు, పరిచర్యలు, ప్రార్థనలు, ఓరిమిలు తన అందాన్ని తన పరిమళాన్ని వెదజల్లేటువంటి స్థితిలో సంఘం ఉన్నది అనేది ఈ రాత్రి మనందరూ కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమలు, సేవలు, పరిచర్యలు, ప్రార్థనలు, ఓరిమిలు ఇవన్నిటిని కూడా కలిగినటువంటిదే సంఘం. దీని ద్వారా తన అందాన్ని తన యొక్క పరిమళత్వాన్ని వెద చల్లుతున్నటువంటి సంఘంగా సార్వత్రిక సంఘాన్ని లేదా వధువు సంఘాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఆమె యొక్క స్థితి ఆమె చెప్పుకుంటుంది, ఏమని చెప్పుకుంటుంది, షీఈస్ ఎ టెండర్ ఫ్లవర్ దట్ హ్యాస్ గ్రోన్ అప్ ఇన్ ద క్వైట్నెస్ ఆఫ్ రూరల్ లైఫ్. షునేమీరాలు చరిత్రలో మనం చూస్తే ఫస్ట్ చాప్టర్స్లో ఇంట్రడక్షన్లో ఆమె షునేమీరాలు కదండి. శునేమీరాలు అనేటువంటి ధనవంతురాలు గురించి మనం ఎలియ కాలంలో విన్నాం, ఎలిష కాలంలో విన్నాం. అయితే ఆ గ్రామస్తులందరూ ధనవంతులు కాదు కదా. ఏలిషాకి ఆతిథ్యం ఇచ్చినటువంటి ఆమె గనురాలు ధనవంతురాలు, అయితే ఆ పట్టణంలో అందరూ కాదు. అయినప్పుడు వారందరూ కూడా అందరూ విజయవాడ వాళ్ళమే. ఏ ఊరోళ్ళు అంటే అందరూ విజయవాడ వాళ్ళమే అంటూ అందరూ ఒకటేనా కాదు. కానీ ఈ శునేమీరాలు అనగానే ఆ ధనవంతురాలు ఆ గనురాలే కాదు, కానీ సామాన్య జనం కూడా ఉంటారు. సో పల్లెటూరు, ఒక రకంగా పల్లెటూరు. కాబట్టి ఈమె ఏమంటుందంట, షీఈస్ ద టెండర్ ఫ్లవర్ దట్ హాస్ గ్రోన్ అప్ ఇన్ ద క్వైట్నెస్ ఆఫ్ రూరల్ లైఫ్. ఈ యొక్క శునేము పరిస్థితులలో అనగా మన భాషలకు వస్తే ఒక గ్రామీణ పరిస్థితుల్లో ఎదిగినటువంటి వదిగినటువంటి ఒక చిన్న పుష్పము. మనందరికీ తెలుసు పూర్వకాలం అంటే ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతే ఆ పల్లెలు ఎలా ఉంటాయి, ఆ పల్లె జీవన విధానం ఎలా ఉంటుంది,
అందులో ఉండే ఆడపడుచులు ఎలా ఉంటారు అనే దానిని మన జ్ఞాపకం తెచ్చుకుంటే ఈ యొక్క సిటీ లైఫ్ను ఆ రోజును ఈ రోజును కూడా కంపేర్ చేసి చూస్తే అఫ్కోర్స్ ఇప్పుడు నేను ఇంటర్నెట్ అక్కడికి వెళ్ళింది, కెమెరాలు వెళ్ళి, కేబుల్ కనెక్షన్స్ వెళ్ళి, అవన్నీ వెళ్ళాయి కాబట్టి విలేజ్ కూడా విలేజ్ లా కనబడలేదు. కానీ పూర్వకాలపు వైభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ దానిలో వారి యొక్క వ్యక్తిత్వం, దానిలో ఉన్నటువంటి వారి యొక్క జీవన శైలి ఒక్కసారి మరలా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు లేదంటే ఆ రోజులో ఉండేటువంటి సిటీ లైఫ్కి విలేజ్ లైఫ్కి ఉండేటువంటి వ్యత్యాసం ఖచ్చితంగా మనకు తెలిసిపోతుంది కదండి. ఒక సిటీకి ఎవరైనా వచ్చారంటే వీళ్ళు విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు అనేది ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఎందుకంటే వారి యొక్క పనికట్టు, వారి యొక్క నడక, వారి యొక్క పద్ధతులు, వారి యొక్క అలంకరణ ఇవన్నీ కూడా వీళ్ళు పలానా ఏదో ఒక గ్రామస్తులు అనే దాన్ని మాత్రం ఖచ్చితంగా తేల్చేసే విషయం అది. అందుకని అవేమిటిందంటే, అయ్యా నువ్వు పొగుడుతున్నావు కానీ నా స్థితి ఏంటంటే ఏ క్వైట్ రూరల్ ఉమెన్, ఒక సామాన్యమైనటువంటి నిశ్శబ్దమైనటువంటి గ్రామీణ స్త్రీని, కన్యకను నేను అది చెప్పుకుంటుంది అనమాట. ఈ యొక్క వల్లి పద్మం ఏమంటుందంటే నా స్థితి అది, నా దీనస్థితి అది. సో ఏ హంబుల్ మెడో ఫ్లవర్, పచ్చికలో పెరిగినటువంటి ఒక వినయంతో కూడినటువంటి ఒక పుష్పం కనుక దానిని గురించి లేదు తనని గురించి తాను చెప్పుకుంటూ ఏమంటుందంటే అన్ఫిట్ టు బి ఇన్ ద ఇన్ సచ్ ఏ లగ్జీరియస్ ప్లేస్ యాజ్ దట్ ఈస్ ఇన్ విచ్ షీ నౌ ఫైండ్స్ హర్సెల్ఫ్. ఎక్కడికి వచ్చేసావు అని అంటే ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోకి వచ్చింది, ఒక మహారాజు యొక్క భవంతిలోకి వచ్చింది, ఒక మహారాజు యొక్క విందులోనికి వచ్చేసింది. ఆ విందుశాలకు వెళుతుంటేనే ఆయన గారు గుర్తించేసాడు, ఇదిగో నా ప్రియురాలు వస్తుంది అన్నాడు. సో ఆ విందుశాలకు వెళ్ళేటప్పటికి ఈమె యొక్క పరిస్థితి కనబడింది. ఏమిటి నీ పరిస్థితి అని అంటే ఒక సామాన్య గ్రామీణ వ్యక్తిని నేను, ఇదిగో ఎంత విలువైనటువంటి రాజభవనంలో ఉండటానికి ఎక్కిరాళ్ళు కాను అని అనుకుంటుంది. ఇప్పుడు మనం అందరం నేర్చుకోవాల్సినటువంటి సత్యం, మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటి అని అంటే మనము ఆ స్థాయిలో ఉండటానికి యోగ్యం కా. ఎందుకంటే ఆదాము అనేటువంటి మన పితరుడి దగ్గర నుంచి వచ్చినటువంటి మన స్థాయి ఏంటంటే శాపము పాపము. ఆదాము అనేటువంటి మన పితరుని నుండి వచ్చినటువంటి మన స్థాయి ఏంటంటే శాపము పాపము. పరిశుద్ధతతో అలంకరించబడినటువంటి పరలోకములో మనం ఉండటానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా యోగ్యం కా, ఎట్టి పరిస్థితులు కూడా యోగ్యం కా. అది ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ అంతస్తులోనికి చేరుకునేటువంటి ఆత్మీయత కొరకు మనందరం కూడా ఎదురు చూడాలా, ఎదగవలసినటువంటి అవసరత ఉన్నది. ఏమంటుందంట, ఏ హంబుల్, ఐఎమ్ ఏ హంబుల్ మిడిల్ ఫ్లవర్. ఈరోజు ఈ లగ్జరియస్ భవనంలో ఉండటానికి నేను యోగ్యురాలను కాను అని తన తాను. ఇంకొక మాటలో చెప్పాలంటే ఏ గలీలియన్, షీఈస్ ఏ గలీలియన్. ఎవరు వీళ్ళు గలీలీయులు అంటే చీకటి వారు. చీకటి వారు అంటే అజ్ఞానులు, అజ్ఞానులు, విద్యలేనిటువంటి పామరులు. గురు అనేటువంటి మాట గురువులోంచి మనం చూస్తాం కదా, కనుక చీకటి, ఆ చీకటి పరిస్థితులు ఉండేటువంటి వారు. అందుకోసం యెషయా ద్వారా దేవుడు బయలుపరిచాడు, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచిరి, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచిరి. చీకటిలో ఉన్న అన్ని జనుల ప్రాంతమైనటువంటి గలీలయ ప్రాంతం గొప్ప వెలుగును చూచిందట. ఎప్పుడు? యేసు అనేటువంటి దేవుడు పేరుకు మాత్రమే యెరూషలేమును వెలిగించాడు. ఆయన వెలుగై ఉండగా లెమ్ము తేజరిలము నీకై వెలుగు వచ్చినదని యెరూషలేమును గురించి మాట్లాడాడు గనక యెషయా 60వ అధ్యాయంలో. ఆ వెలుగు అందించాలి గనక ఆయన యెరూషలేము దగ్గర ఉన్నాడు. కానీ ఆయన మినిస్ట్రీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన పుట్టినటువంటి స్థలం బెత్లెహేం, ఆయన పెరిగినటువంటిది నజరేత్, ఆయన మినిస్ట్రీ అంతా కూడా గలీలయ. ఈ సువార్త పట్టుకుని ఎక్కడికి వెళ్ళాడు? బాప్తిసం తీసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళావు మొట్టమొదటి అంటే గలీలయ ప్రాంతానికి వెళ్ళాడు ఆయన. సో గలీలయ ప్రాంతంలో ఉన్నటువంటి చీకటి మనుషులు వెలుగును చూడాలి. కనుక ఎవరమ్మా నువ్వు అని అంటే ఐఎమ్ ఏ గలీలియన్. ఎవరమ్మా నువ్వు అంటే ఐఎమ్ ఏ షునమైట్. నేను ఒక షునేమి రాలని, నేను ఒక గలీలో రాలని, అనగా ఒక సామాన్య పల్లెటూరు పిల్లలం, సామాన్య పల్లెటూరు కన్యకను.
ఇదిగో ఈ స్థాయిలో ఉండటానికి అర్హురాలు కాదు అని ఆ యొక్క విందు భవనంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు తన మనసులో తాను అనుకుంటు. ఈ రోజున విశ్వాసంలోకి వచ్చిన మనం రేపటి దినమున విందుశాలలో పెండ్లి విందులు కొరపిల్ల వివాహ విందులు ప్రవేశించినప్పుడు ఇదే భావన కలిగి ఉండాలి. లోడ్ ఐ అనుమతి, నేను నీ సన్నిధిలో నిలబడ్డకు యోగ్యుడిని కాను యోగ్యురాలను కాను. ఎందుకో ఆ దామును బట్టి శాపములో పాపములో పుట్టినటువంటి వారం నీ కుమారుడని యేసు క్రీస్తుని బట్టి ఆయన కల్వరి శిలువ రక్తాన్ని బట్టి ఎందుకో కడుగబడ్డ వారమై నీ సన్నిధికి రాగలేటువంటి స్థితిలోనికి మమ్మల్ని నడిపించావు అని చెప్పి కృతజ్ఞతలు చెల్లించేటువంటి మనస్సును మనం కలిగిన వారమే ఉండాలి. కాబట్టి ఎవరంటే ఏమే ఒక షూలేమిరాలు షూలమట్ ఈస్ ఎ గెలిలియన్ షికార్ హెల్సెల్ఫ్ ఎ ఫ్లవర్ ఫ్రమ్ ద నైబర్హుడ్ అయా ఎరుషులేము కన్యలు అంటే ధనవంతులైనటువంటి బిడ్డలుగా మనం చూస్తాం. సిటీ రాజుగారు ఉండేటువంటి నగరం, మరి ఇదేంటి ఒక పల్లెటూరు. కనుక వారి మధ్య ఉండటానికి నేను యోగ్యురాలను కాను అనుకున్నా. అయినప్పుడు కూడా దేవుడు ఎలా హెచ్చించాడో దానిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ ప్రేమ కలిగిన దేవుడు ఈ రోజున మనలను హెచ్చించినటువంటి దేవుడు. కనుక ఆ అంతస్తులకు వెళ్ళటకు కొనసాగించిన మన విశ్వాస యాత్రలో ఇది నాన్న మనం దానిని తలంచుకుంటూ ఆత్మీయ అంతస్తులు వెదకడానికి మనం ప్రయత్నం చేయాలా. ఇక్కడ మనం చూసినట్లయితే ఫెమ్ అనేటువంటి మాట మనం వింటాం, ఎఫ్ఈఎం ఫెమ్. ఈ యొక్క బ్యూటిఫుల్ ఏమంటారు వీటిని ప్రొడక్షన్స్ కూడా ఉంటాయి, ఫేస్ ప్రొడక్షన్స్లో ఫెమ్ అనేటువంటి మాట అంటే అక్కడ సంబంధించినటువంటి ఆ వృక్షము దానికి సంబంధించినటువంటిది. ఇట్స్ నాట్ ఎ రోజ్, ఐఎమ్ రోజ్ ఆఫ్ షారూన్ అంటుంది కదా ఫస్ట్ వర్సెస్లో. అయితే ఆ రోజ్ ఆఫ్ షారూన్ అనమాట తర్వాత కాలంలో సంబంధించినటువంటిది. తర్వాత తజ్మాకు వచ్చినప్పటికి అప్పటికే ఈ యొక్క అర్మేరియన్ నుంచి ఆ ప్రాంతాల నుంచి రోజెస్ వచ్చినాయి ఇండియా నుంచి. కనుక గులాబీలు మన దగ్గర నుంచి ఫేమస్ ఆ అర్మేరియన్ ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి వాటిని వారు తర్వాత కాలంలో తెలుసుకున్నారు. సో వాట్ ఈస్ ద బెస్ట్ ఫ్లవర్ అనగా నేను రోజ్ అని చెప్పి ఈ తర్జుమాకి దానిని ఉపయోగించేశారు. సో ఐఎమ్ ద రోజ్ ఆఫ్ షారోన్ అంట ఫస్ట్ లెవెల్ ఫస్ట్ సెంటెన్స్లో. అప్పుడు రోజ్ అనేది తెలియదు వాళ్ళకి. వాస్తవంగా ఈరోజు మనం మాట్లాడుకోనంటే ఇంగ్లీష్ వెర్షన్లో రోజ్ అనేటువంటి మాట చదివే వారందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఎ రోజ్. అప్పుడు తర్వాత ట్రాన్స్లేషన్స్లో దానిని శ్రేష్టమైనటువంటి ఫ్లవర్గా ఎంపిక చేసి దానిని పెట్టారు అనే దానిని మనం చూడాలి. సో ఈ ముళ్ళ కంపల మధ్య ఉన్నటువంటి ఆమె ఎక్కడుందంట, ముళ్ళ కంపల మధ్య ఉంది. ఆమెను ఎవరు గుర్తించట్లేదు. దాని మధ్యన ఉన్నటువంటి రోజాను కానీ దాని మధ్య ఉన్నటువంటి లిల్లిని కానీ ఫ్లవర్గా ఇష్టపడేటువంటి వారే, కానీ అది ఉన్నటువంటి పరిస్థితిని ఎవరు కూడా గుర్తించరు. కానీ ప్రభు ఏం చేశారంట, సంఘాన్ని ఇష్టపడుతున్నాడు. అయ్యో నా సంఘం ఎక్కడుంది అనంటే బలురక్కసి చెట్ల మధ్య నా సంఘం ఉంది. ఈ శ్రమల కాలం నుంచి దీనిని ముగించుకుని పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు చూపించేటువంటి ఆ అమితమైనటువంటి ప్రేమ తర్వాత వచ్చిన వాళ్ళు మనం జ్ఞాపకం చేసుకుంటూ మూడో వచనంలోకి వద్దాం. మూడో వచనంలో ఏమంటాడు చూడండి, అడవి వృక్షంలో జర్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. జల్దరు వృక్షం అనగా యాపిల్ ట్రీ అని అంటాం. అడవి వృక్షములలో నాట్ అమంగ్ ద ఫ్రూట్స్, ఒకవేళ ఫ్రూట్స్ అన్నింటిలో కూడా మనం చూసుకున్నా యాపిల్ ఇస్ ద బెస్ట్ ఫ్రూట్ మనకు తెలిసిన వాటిని. సో అడవి వృక్షాలలో కనుక మనం పోల్చి చూసుకుంటే ఆ అడవి వృక్షాలు రకరకాలనే ఉంటాయి. ఏ చెట్టు లేని చోట ఆ ఉదయం చెట్టే మహావృక్షం కదండి, చాలా ఓల్డ్ సామెత అది. ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం. మనకి ఆముదం చెట్లు ఊరికి నెమ్మలుస్తూ ఉంటాయి రూరల్ కానీ పొలాలు ప్రక్కన కానీ మనం చూస్తే ఆముదం చెట్లు ఒక 5-6 feet ఎదుగుతూ ఉంటాయి పెద్ద పెద్ద ఆకులతోటి, గింజలు కూడా వస్తూ ఉంటాయి. అయితే అది ఎవరు కూడా గుర్తించేటువంటి వృక్షం కాదది. అయితే ఆ ఊర్లో ఏ వృక్షం లేదట, అదొక్కటే కనబడుతుంది. కాబట్టి జనాలు ఏమనుకుంటారంట, మహావృక్షం అనుకుంటారు. జనాలు ఏమనుకుంటారు, మహావృక్షం. అందుకని ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం. కనుక ఏ జ్ఞాని లేని చోట ఒక చిన్న జ్ఞానవంతుడు నిలబెడితే ఆహా గొప్పడు అనుకుంటాడు. పౌలు గారు, పేతురు గారు, యోహాను గారు రాకముందు సమరయ్య వారందరు కూడా గారడయ్యవాడైనటువంటి సీమోను మహా గొప్పవాడు అనుకున్నాడు, ఇతన్ని మించిన వాడు లేరనుకున్నారు. అందరూ అతని మాటకు లోబడ్డారట.
ఎప్పుడైతే పేతురు యోహానులు వచ్చి వారి మీద చేతులు ఉంచారో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తున్నాడు, వీడు కూడా ఆశ్చర్యపోయాడు. వారు చే అద్భుతాలు చూసి వీడు కూడా ఆశ్చర్యపోయాడు. డబ్బులు పట్టుకొచ్చాయా, ఆ వరం ఏదో నాకేమన్నా అంటున్నాడు. కానీ వీరు రాకముందు వాడిదే అక్కడ హవా అంటే, చెట్లు లేని చోట ఆనందం చెట్టే మహావృక్షం. మరి చెట్లుంటేను వాటి మధ్య మహాపోటీ వస్తాయి, నువ్వు గొప్ప నేను గొప్ప, నువ్వు గొప్ప నేను గొప్ప. కనుక వీటిలో ఏది బెస్ట్ అని అంటే జలధరి వృక్షం. అందుకే నేను చక్కని పోలిక అడవి వృక్షములు అన్నింటిలో కల్లా జలధరి వృక్షం ఎంత ప్రశస్తమైనదో నా ప్రియుడు అంత ప్రశస్తమైన వాడు అంటే మనం చెప్పుకోకూడదు కానీ మీకు అర్థం అవ్వాలా. మనం చెప్పుకోకూడదు కానీ మీకు అర్థం అవ్వాలి. ఇక అంత అంతకంటే నేను ఎక్కువ చెప్పను. క్రైస్ట్ ఈజ్ ద బెస్ట్, క్రైస్ట్ ఈజ్ ద బెస్ట్ అంతే. దాని తర్వాత దాని ముందు ఏంటుందో మీకు తెలుసు. క్రీస్తు అంతే ద బెస్ట్ అండ్ ద రియల్ అండ్ ద ట్రూ. దానిని కంపేర్ చేసుకుంటుంది సాగం. ఎందుకంటే ఆ విశ్వాస అనుభవంలోకి వచ్చింది కనుక వాట్ అబౌట్ అదర్స్ అని అంటే అదర్స్ ఆర్ నథింగ్ బట్ ఓన్లీ హీ. ఎవరితో పోల్చామంటే అడవి చెట్లతోనూ యాపిల్ ట్రీతో పోల్చింది. అడవి చెట్లలో జలధర వృక్షం ఉన్నట్లుగా నా ప్రియుడు గొప్పవాడు. అదే మూడో వచనంలో అంటారు, అడవి వృక్షంలో జలధర వృక్షం ఎట్లున్నదో పురుషులు నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందపడుతున్నాయి నేను అతని నీడను కూర్చుంటే, అతని ఫలము నా జీహ్వకు మధురము. అతని ఫలము నా జీహ్వకు మధురము. కనుక క్రీస్తు సంఘం క్రీస్తుని ఏ విధంగా గుర్తించింది అని అంటే ఒక జలధర వృక్షం కింద. దాని ఇంకా అనదర్ ఇంకొక ట్రాన్స్లేషన్ క్విన్స్, జలధర వృక్షం మే నాట్ బి యాపిల్, సమ్టైమ్స్ యాపిల్ అని అంటాం కానీ మే నాట్ బి యాపిల్, క్విన్స్ అనేటువంటి ఒక ఫలాన్ని గురించి కూడా చెప్పబడుతుంది. కనుక మన అందరికీ తెలిసినటువంటి ఫలం క్విన్స్. అడవి చెట్లలో యాపిల్ చెట్లు ఎట్లా ఉందో క్రీస్తు అనేటువంటి దైవము అంత శ్రేష్ఠుడు అనే దానిని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎస్ ఐ సాట్ డౌన్ అండర్ దట్ షాడో, అండర్ హిస్ షాడో, ఆయన యొక్క నీడన నేను కూర్చున్న దానినై ఉన్నాను. ఎక్కడ కూర్చున్నావు అంటే ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, ఎవరి దగ్గర నువ్వు కూర్చున్నావు. ఇంకొచ్చి క్లారిటీగా మనం మాట్లాడుకుంటే ఏ విశ్వాసంలో నీ జీవితం కొనసాగుతాను, ఎవరి నీడకు నువ్వు చేరుకున్నావు, ఎవరి సన్నిధిలో నువ్వు కూర్చున్నావు. యేసు అనేటువంటి నామం క్రింద కూర్చునేటువంటి వారు, యేసు అనేటువంటి నీడను కూర్చునేటువంటి వారు పొందబోయేటువంటి ఆశీర్వాదం ఈమె జ్ఞాపకం చేసుకుంటుంది. ఐ సాట్ డౌన్ అండర్ హిస్ షాడో. సో హీ అలోన్ ఈజ్ ఎ ఫ్రూట్ఫుల్ అమంగ్ ఫ్రూట్స్, లేదంటే ఫ్రూట్లెస్ వైల్డ్ ట్రీస్, ఫలమును లేనిటువంటి అడవి చెట్ల కంటే కూడా శ్రేష్టమైనది ఫలవృక్షం. ఫలవృక్షాలు అన్నింటిలో కల్లా శ్రేష్టమైనది ఈ యాపిల్ ట్రీ. కనుక దీనిని మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఈ 89వ కీర్తనలో కూడా ఒకసారి ఆ మాటలు మనం చూద్దాం. ఎనభై తొమ్మిదవ కీర్తన 6వ వచనం, మింటను యెహోవాకు సాటైన వాడెవడు, దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు, పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూ ఉన్న వారందరికంటే భయంకరు. మింటను యెహోవాకు సాటైన వాడెవడు, దీని అర్థం మనకు తెలుసుంది. జలధరి వృక్షము అడవి వృక్షములన్నింటిలో కల్లా ఎంత శ్రేష్టం అంటే సాటి అయిన వాడు, యెహోవాకు సాటి అయిన వాడు ఒక్కడు కూడా లేరు. కాబట్టి ఏం చేస్తుందంట, ఐ ఈగర్లీ డిజైర్డ్, ఆయన చెంతకే చేరుకోవాలి. ఎవరి చెంతకు చేరుకోవాలంటే మింటను సాటి అయిన వాడు ఒక్కడు లేకుండా ఒక్కడై ఉన్నటువంటి దేవుడు
మింటను సాటి అనే వాడు ఒక్కడు లేకుండా ఒక్కడై ఉన్నటువంటి దేవుడు ఆయన నేడుకు చేరుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నామాన్ని కలిగిన మీరంతా మనమంతా కూడా ఎంత ధన్యులము. దేవుని యొక్క ఆత్మ ఎలాగో మనను ఆ స్థాయికి నడిపించారో దానిని మనం జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమే ఉన్నామనేది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సంఘం అక్కడికి చేరుకుంటానికి, ఆ నేడుకు చేరుకుంటానికి ఎంత ప్రయాసపడిందో తెలియజేస్తున్నటువంటి సందర్భమే ఈ నాలుగో వచనం. దానిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏమంటుంది మూడో వచనంలో, ఆ పురుషులలో నా ప్రియుడు అలాంటి వాడు ఆనందభరితనే నేను అతని నీడను కూర్చుంటిని, అతడు అతని ఫలము నా జీహ్వకు మధురము. అతని ఫలము నా జీహ్వకు మధురం. కనుక ఆయన యొక్క నీడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. యశ గ్రంథంలో కానీ కీర్తన గ్రంథంలో కానీ దాని యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు ఆ యొక్క నీడను మన మీద కప్పుచున్నాడు. యేసు అనేటువంటి దేవుడు ఆ నీడను మన మీద కప్పుచున్నాడు. ఆయన నీడలోనికి మనం అందరికి వెళుతున్నాం. అందుకే అంటాడు మహోన్నతిని చాటు నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయన నీడలోనికి చేరుకోవాల, ఆయన నీడలోనికి చేరుకోవాల. ఏమిటి ప్రభువారు మనకిస్తున్నటువంటి నీడ అనంటే ఓన్లీ ద ట్రీ ఆఫ్ క్రాస్. సిలువ అనేటువంటి వృక్షం నీడకు ప్రతి విశ్వాసకుడు చేరుకోవాలి. సిలువ అనేటువంటి వృక్షపు నీడకు ప్రతి విశ్వాసి కూడా చేరుకోవాలి. చాలాసార్లు నేను చెప్తూ ఉంటా హౌ ద ప్రిమిటివ్ రిలిజియన్ ఇస్ స్టార్టెడ్. ఎలాగా ఆది మతం ప్రారంభమైంది అని అంటే ఈ చెట్టు ఒక గొప్ప ఉదాహరణ. ఎందుకు ఈ చెట్టు వారికి పూజకు కేంద్రమైంది? ఎందుకు ఆ యొక్క ప్రిమిటివ్ పీపుల్ చెట్టును ఆరాధించేటువంటి వారు? ఎందుకు రాతిని ఆరాధించేటువంటి వారు? అది దాన్ని కూడా మనం ఆలోచన చేసినట్లయితే ఆ ఎండలో వస్తున్నటువంటి వ్యక్తి, ఆ సొమసిలినటువంటి వ్యక్తి ఆ నీడకు రాగానే ఒక చక్కని ఉపశమనం కలుగుతుంది. కనుక పూర్వకాలంలో ఆ చెట్లు నాటిస్తాం కలిగిన కారణం అది. ఆ రోడ్డు ప్రక్కన చెట్లు నాటిస్తాం, ఇక అశోకుడి దగ్గర నుంచి మనం మొదలెట్టుకుంటూ వస్తాం. ఎందుకు అంటే ఆ బాటసార్లు వెళుతూ వెళుతూ అలసినటువంటి దానిలో ఆ ప్రయాణంలో ఆ చెట్టు నీడన విశ్రాంతి తీసుకున్నటువంటి. సో వృక్షం అనేది ప్రిమిటివ్ రిలిజన్లో ఒక పూజా స్థానంగా ఎందుకు నిలబడింది అని అంటే కారణం ఇదే. ఆ ఏమి తెలియదు ఈ యొక్క సైన్స్, దీని యొక్క నీడ ఏంటి, దీని పరిస్థితులు ఏంటి అని తెలియని రోజుల్లో ఆ వ్యక్తి వెళ్ళగానే విశ్రాంతిని అందుకున్నాడు, సేద తీర్చబడ్డాడు, ఒక రకమైనటువంటి గౌరవం రెవరెన్స్ పెరిగింది, దానిని ఆరాధించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు కూడా ప్రిమిటివ్ రిలిజన్ బయటకు వచ్చి క్రీస్తే దేవుడు అని తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆ యేసు యొక్క నీడలో సేద తీర్చబడాల. మన జీవితం అంతా కూడా యేసు క్రీస్తు నీడలో సేద తీర్చబడాలి. అదే సంఘం కోరుకుంటుంది. నేను వెళ్ళి ఆయన నీడను కూర్చుంటా, నేను వెళ్ళి ఆయన నీడను కూర్చుంటా. ఏమిటి ఆ వృక్షం, ఏమిటి ఆ చెట్టు అంటే ఆమె జల్దర్ వృక్షంతో పోల్చింది మనం చెప్పుకునేది సిలువ నీడ, సిలువ వృక్షం. So being weary and heavy laden with manifold sins and troubles, alisipoyinatvanti samasilinatvanti paristhi deento anante manifold sins lekempa jalani paapamutto nindipoyunnam manam. Mana bharam ekkuvaipoyindi. Ye bharam ante paapa bharam. Danike prabhu varu antaru prayasapadi bharam mosukuntunna samasta janulara naa yedduku randi nenu meeku విశ్రాంతి కలుగ చేతను. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగ చేతును. కనుక విశ్రాంతి కావాలి అనంటే క్రీస్తు దగ్గరికి రావాల్సింది. ఎవరైనా సరే ఆదాం మొదలుకొని చివరి మానవ వరకు ఏ దేశవాడైనా, ఏ జాతి వాడైనా, ఏ భాష వాడైనా సరే విశ్రాంతి కావాలి అనంటే సిలువ వృక్షము నేడుకు రావాల్సిందే. దానికోసం ఆయన ఇస్తున్న ఒక గొప్ప ఆహ్వానం, ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేతు. ఐ కాన్ఫిడెంట్లీ రిపోజ్డ్ మై సెల్ఫ్ అండర్ హిస్ ప్రొటెక్షన్. ఎంత నమ్మిక, ఎంత విశ్వాసం. ఆయన నీడకు చేరుకుంటే నేను విశ్రాంతి పొందుకుంటాను అనేటువంటి నమ్మిక ఈ వధువు సంఘానికి కలిగింది. కాబట్టి ఆయన వెతుక్కుంటూ వెళుతూ అంటుంది ఆనందభరితనై నేను అతని నీడను
కూర్చుంటని అతని ఫలము నా జిహ్వకు మధురము అంటుంది. కనుక చెట్ల కింద కూర్చున్న వాళ్ళు ఇద్దరు ముగ్గురిని జ్ఞాపకం చేస్తాం. మరి డైరెక్ట్గా ఇట్లా వెళ్ళిపోతే బాగుంది కనుక ఇద్దరు ముగ్గురిని జ్ఞాపకం చేస్తా. మస్తకి వృక్షాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఏం మేలు చేసింది అని అంటే, ఇదిగో ఆయన ఉన్నాడే దావీదుకు మీద తిరుగుబాటు చేసిన కుమారుడు అనేటువంటి అబ్షాలోము. అతడు యోబు సైన్యంతో తరం పడుతు అబ్నేరా యోబు సైన్యంతో తరం పడుతున్నప్పుడు ఏమైపోయాడంట, ఆ వృక్షం కింద నుంచి వెళుతుంటే ఆ జుట్టు ఆ యొక్క కొమ్మలకు తగులుతుంది. అతడు వేలాడుచున్నాడు, తర్వాత వాళ్ళు వచ్చి చంపేస్తారు. కనుక దానివల్ల ఉపయోగం ఏం కలగల, దానివల్ల ఉపయోగం ఏమి కలగల. ఎలీషా గారు భయపడ్డాడు, యెజెబెల్కు భయపడి పారిపోతూ ఒక బదనే వృక్షం కింద కూర్చొని అక్కడ దేవునితో ఒక అవివేకమైనటువంటి ప్రార్థన చేశాడట. భక్తులు ఆ ప్రార్థనను అవివేక ప్రార్థన, అయ్యా నన్ను తీసేసుకోయా, ఈ కష్టాలు భరించలేకపోతున్నా, నన్ను తీసేసుకోయా అనేటువంటి వారు ఉంటారు, చాలా మంది ప్రార్థన చేసేటువంటి వారు. కానీ ఈ కష్టాలు భరించలేకపోతున్నాను తీసేసుకోమని ఎవరైతే ప్రార్థన చేస్తారో విశ్వాసం అయినటువంటి వాళ్ళు, వాళ్ళు చేసేటువంటి ఆ ప్రార్థన అవివేక ప్రార్థన, అవివేక ప్రార్థన అని చెప్పబడుతుంది. సో ఇట్ ఇస్ నాట్ ఎ వైజ్ ప్రేయర్. అవివేకంతో నిండినది. దేవుడు ఏ సమయం ఇచ్చాడో ఆ సమయంలో మనం ఆయన దగ్గరికి వెళ్తాం. అంతేగాని ఆ సమయం రాకముందే బాధలు భరించలేకపోతున్నా నన్ను తీసేసుకోయా, ఈ కష్టాలు భరించలేకపోతున్నా నన్ను తీసేసుకోయా అని చేసేటువంటి ప్రార్థన ఉంది, అది అవివేక ప్రార్థన. కనుక దైవజనుడు ఎంత దైవజనుడు అంటే, రాణిని ఎదిరించినటువంటి దైవజనుడు, 400 మంది బయలు ప్రవక్తను చంపిన దైవజనుడు, ఈ రోజున తన ప్రాణాన్ని చులకనగా చేసుకుని అయా నా ప్రాణం తీసేసుకో ఇక చాలు నా పితల గట్టి నేనేం గొప్పను కాదంటాడు. కనుక బదరి వృక్షం నీడకు చేరుకుంటే ఏం జరిగింది అనేది మనకు తెలుసు. స్వర చెట్టు నీడకు చేరుకుంటే ఏం జరిగింది, యోనా గారికి ఏమొచ్చింది, తర్వాత వడదెబ్బ తగిలింది. ఆ స్వరవృక్షం అనగానే దాన్ని ఆ పాదు దాన్ని నీడకు చేరుకుంటే ఏమొచ్చింది ఆయనకి అంటే ఎండ దెబ్బ తగిలింది. ఇదిగో చెట్టు చాటుకి దాక్కున్నారట. అదామాని ఎక్కడనగానే తోటలోని స్వరం వినగానే దిగంబరినాయి, చెట్టు చాటును దాక్కున్నాను అంటాడు. కనుక దిగంబరి అయి చెట్టు చాటును దాక్కోవాల్సిన అవసరం లేదు నాయన, రండి, నీతి వస్త్రం మీకు ఇస్తున్నా, మహిమ వస్త్రం మీకు ఇస్తున్నా, నా ఎందుకు వచ్చి విశ్రాంతి తీసుకోండి అని పిలుస్తున్నటువంటి యేసు వారి యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ నీడను కూర్చున్నది, ఆ నీడను కూర్చునే విధానం మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవిత కాలంలో యేసు వారి యొక్క పాదముల యొక్క కూర్చుండేటువంటి స్థాయిని అలవాటు చేసుకోవాలట. అదే మరియ తన జీవితంలో నెరవేర్చినటువంటి సత్యం. మత్త మరియలు ఇద్దరు అక్క చెల్లెలు మీకు తెలుసు. మరియ యేసయ్య వస్తున్నాడని చెప్పి ఎంతో కంగారు పడి ఆ వంట ఈ వంట ఆ పలహారం ఈ పలహారం సిద్ధపరుస్తూ కూర్చుంది. కానీ మరి అయితే ఏ పని చేయట్లేదు, ఎందుకో ప్రభు పాదాలు ఎదురు కూర్చుని ఆయన చెప్పేటువంటి మాటలు వింటుంటే అక్కగారి కోపం వచ్చింది. ప్రభువా, ఇదిగో నేను ఇంత ప్రయాసపడుతున్నాను కదా, ఆమెను రమ్మనొచ్చు కదా, నా చెల్లెలు సహాయం చేయమనొచ్చు కదా అని అంటే ప్రభు వారు అంటాడు, మార్త నీవు అనేకమైన పనుల మీద భారాన్ని కలిగిన దానివై ఉన్నావు, మరియ ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది, అది ఆమె ఎదురు నుండి తీసివేయబడదు. మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది, అది ఆమె ఎదురు నుండి తీసివేయబడదు. కనుక దేవుని ప్రియులారా, ఈ 60 దినాలు ప్లస్ ఈ కొనసాగేటువంటి ఈ దినాలు ప్రతి సాయంకాలం 6-6.5 గంటలు నీటి దినాలు 6:30 అనుకుంటాం కదా, దేవుని సన్నిధిలో గడుపుచున్నటువంటి మీరు లేదా మన అందరం ఎంత ధన్యులమో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఈ భాగ్యాన్ని మనకిచ్చాడు. ఈ యొక్క గంటన్నర సమయం దేవుని సన్నిధిలో కనిపెట్టడానికి, దేవునితో గడపటానికి, దేవుని వాక్యాన్ని వినటానికి దేవుడు మనకిచ్చినట్టు గొప్ప సమయం ఇది, గొప్ప సమయం ఇది. కనుక ఇది ఉత్తమమైన దానిని మీరు ఎన్నుకున్నారు, ఉత్తమమైన దానిని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం కొనసాగించుకుంటున్నాం, మన అందరూ కూడా ధన్యులు అనేటువంటి మాట మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ దీనికి రివర్స్ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ కూర్చుండట అలవాటు లేనటువంటి వారు, అనగా ఇక్కడ యేసు సన్నిధిలో కూర్చుండట అలవాటు లేని వారు, యేసు ఎదుట కూర్చుని ప్రార్థన చేయటం అనేటువంటి అలవాటు లేని వారు అక్కడ కూర్చోలేరు. అందుకని ఏం చెప్తాడంటే, జయించు వాణిని నాతో కూడా సింహాసనమందు కూర్చుండనిత్తను, జయించు వాణిని నాతో కూడా సింహాసనమందు కూర్చుండనిత్తను. కానీ ఇక్కడ నీడను కూర్చుంది, పరిమళత్వాన్ని ఆస్వాదిస్తుంది. ఏ పరిమళత్వాన్ని? జల్దరు వృక్షం యొక్క పరిమళత్వాన్ని ఆస్వాదిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు నేను అందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని వాక్యం చదువుడు ద్వారా, దేవుని
ప్రార్థన చేయడం ద్వారా ఆయన యొక్క శ్రేష్టత్వాన్ని ఆస్వాదిస్తున్నటువంటి వారుగా ఉన్నాం. ప్రార్థన చేస్తున్నాం, ఇట్ ఇస్ నాట్ సింప్లీ ప్రేయర్. బైబుల్ చదువుతున్నాడు, ఇట్ ఇస్ నాట్ సింప్లీ రీడింగ్. ఏమవుతుందంటే క్రీస్తు యొక్క మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నటువంటి వారు. వెదర్ వి ప్రే ఆర్ రీడ్ ద బైబుల్, మనం ఏం చేస్తున్నాం అంటే దేవుని యొక్క ప్రేమ తత్వాన్ని ఆస్వాదిస్తున్నటువంటి వారిగా ఉన్నాం. కాబట్టి ఆ పరిమళత్వాన్ని ఆస్వాదిస్తున్నటువంటి స్థితి, ఆ యొక్క యాపిల్ జిహ్వకు ఎంతో మధురం అంట. యాపిల్ చాలా మంది ఇష్టపడతారు, ఇష్టపడిన వారు ఎవరు ఉండరు. ఎవరికో ఒక్కరికి ఏదైనా ఇష్టత ఉంటుందేమో, కానీ యాపిల్ అనేది ఇంచుమించు అందరూ ఇష్టపడేటువంటి ఫ్రూట్, కాస్ట్లీ ఫ్రూట్ గా, ఒకప్పుడు స్టేటస్ సింబల్ గా కూడా మనం చూసాం. ఆ అరటిపళ్ళు తింటారా, జాంకాయలు తింటారా, యాపిల్ అయితే ఇటు స్టేటస్ అనేటి దాన్ని కూడా పూర్వకాలంలో అంటే ఇప్పుడంటే 10 రూపాయలు యాపిల్ అంటున్నాడు. ఆ రోజుల్లో యాపిల్ కొనడం కష్టం, అది తక్కువ ధరకు ఉన్న ఆ స్టేటస్ అనేటప్పటికీ యాపిల్ మనకెందుకులే, అరటిపళ్ళు కొనుక్కెళ్దాం, యాపిల్ మనకెందుకులే, జాంకాయలు కొనుక్కెళ్దాం అనేటువంటి స్థాయిలో ఉండేటువంటి స్థాయి నుంచి ఏ యాపిల్ తిందా ఏమైందిలే అనేటువంటి స్థాయికి వచ్చాం. సో ఆ శ్రేష్టమైనటువంటి స్థాయి, దాని రుచి, ఆ జిహ్వకు ఎంత మధురం అనేటువంటిది, ఎంత టేస్ట్ అనే దానిని ఆమె అనుభవిస్తుంది. దేవుని వాక్యం, దేవుని సన్నిధి అనుభవించే వారికి ఆ మాధుర్యం అర్థమవుతుంది అనే దానిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఆదర ఆమె అంటుంది, అయ్యా ఇగో మోచిల్లు పడిపోతున్నాను, నన్ను ఆదరించండి, నన్ను ఆదరించండి, నన్ను బలపరచండి అంటది. ఏం పెట్టంట, ద్రాక్ష పళ్ళు, ఆంజరు పళ్ళు ఏదో అంటది కింద 5వ వచనానికి వచ్చి, ద్రాక్ష ఆడల చేత నన్ను ఆదరించండి, జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించండి. గివ్ మీ ది యాపిల్ అండ్ స్ట్రెంగ్త్ ఇన్ మీ. ఆ యొక్క యాపిల్ పళ్ళు ఇచ్చి నన్ను బలపరచండి అంట. ఈ చెట్టు క్రింద కూర్చున్న వారికి ఏం కలుగుతుందట, ఈ అనుభవాలన్నీ కలుగుతాయి. దేవుని యొక్క పరిమళత్వాన్ని ఆస్వాదిస్తాం, దేవునిలో బలపడతాం, ఇంకా అంతకు మించి రక్షణ, స్వస్థత, ఆశీర్వాదం, నిత్యజ్యం ఇవన్నీ కూడా ఈ జల్దరు వృక్షం కింద, అనగా ఈ సిలువ వృక్షం కింద లభించేటువంటి మేలులు. ఏమేమి లభిస్తున్నాయి అంటున్నాం, రక్షణ లభిస్తుంది, స్వస్థత లభిస్తుంది, ఆశీర్వాదం లభిస్తుంది, నిత్య జీవం లభిస్తుంది, ఇవన్నీ కూడా ఈ సిలువ చెట్టు నీడనే, ఈ సిలువ చెట్టు దగ్గరే పొందుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. 4వ వచనంకి వస్తే, ఆయన నన్ను విందుశాలకు తోడుకుని పోయాను. ఆయన ఇందాక మనం చెప్పుకున్నాం మొదటి అధ్యాయం చివరి వచనాలు, ఆయన విందుశాలలో కూర్చుండగా ఆ ప్రియురాలు యొక్క అనగా సంఘం యొక్క పరిమళతో ఆయనకు వ్యాపించింది. వెంటనే ఆ సెన్స్ చేశాడు, ఎస్ దిస్ ఇస్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ మై బెలవడ్, నా యొక్క వధువు యొక్క సువాసన పరిమళం అనుకున్నాడు. అనుకున్న ఏర్పాట్లన్నీ చూసుకున్న తర్వాత వెళ్ళి ఆమెను తీసుకొచ్చుకుంటాడట. తనంతటి తను రాలా, అదే 4వ వచనం చెప్తుంది, విందుశాలకు నన్ను తోడుకుని పోయాను. సరేలే నేను కూర్చున్నానులే, ఆమె వస్తుందిలే అనుకోలా, ఆ వస్తుందిగా వస్తుందిలే అని అనుకోనా. దేవుడు ఎంత గొప్ప దేవుడు, మనం ఒక అడుగేస్తే 10 అడుగులు ముందుకు వచ్చేటువంటి దేవుడు. రక్షణ విషయంలోనే కానీ, విశ్వాస విషయంలోనే, కార్యముల విషయంలోనే కానీ, ఏదైనా సరే దేవుని కొరకు ఒక్క అడుగు మనం ముందుకేస్తే దేవుడు 10 అడుగులు మన కొరకు ముందుకేసేటువంటి దేవుడు. విందుశాలకు వధువు వస్తుందనగానే ఇదిగో సంఘవరుడు లేచి వెళ్ళి ఆమెను విందుశాలకు తోడుకుని వచ్చాను. చాలామంది చెప్తాడు, నన్ను విందుశాలకు తోడుకుని పోయాను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తాను అంటాడు. ధ్వజం అనేటువంటి మాట రాగానే బ్యానర్ అని వస్తాను, అనగా ఒక కర్రకు ఒక జెండా కడతాం అనమాట. ఒక కర్ర నిలబెట్టి దానికి జెండా కడతాం, దాన్ని పాతుతాం, ధ్వజం అని అంటాం. ఇక మీకు తెలుసు మిగతా విషయాల ధ్వజస్తంభాలు అని అంటాం. సో దాని యొక్క రూపాలు ఎలా ఉంటాయి మీకు తెలుసు. కనుక ఏమిటి ఈ ధ్వజం అంటే ప్రేమ ధ్వజం. ఆ యొక్క ప్రేమను ఆమె మీద కుమ్మరించాడు. ఒక ధ్వజమోలి, ఒక జెండావాలి, అనగా ఒక విజయంతో కూడినటువంటి స్థితి ఆమె కలుగు చేశాడు. ఆమె మీద అంత ప్రేమను కుమ్మరించేటప్పటికి సంఘం ఏమైందంట, మూర్చిల్లిపోయిందంట. అంటే దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు అనేటువంటి మాట మనకు తెలుసు. దేవుడు ప్రేమై ఉన్నాడు అనేటువంటి మాట మనకు తెలుసు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అన్నమాట మనకు తెలుసు. బట్ వీ కెనాట్ మెజర్ ఇట్ నౌ. వీ మే ఎక్స్పీరియన్స్ సమ్ టైమ్స్ ఇన్ సమ్ అమౌంట్స్. దేవుని ప్రేమను ఈ రోజున మనం అనుభవిస్తున్నటువంటి మాట వాస్తవమే. ఎంత అనుభవిస్తున్నామంటే మనం కొంచెం తెలిసినటువంటి భాషలోనే చెప్పుకుని వెళ్ళగలం. కానీ ఆ రోజున విందుశాలకు వెళ్ళగానే
గాడ్ ఈజ్ లవ్ అనేటువంటి ఈ పదం యొక్క సంపూర్ణత ఏంటి అనేది ఆ రోజు అర్థం అవుతుంది. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడు అనేటువంటి కొలత ఆ రోజు అర్థం అవుతుంది. ఇప్పుడు నేను ఎన్నిసార్లు బలగుద్ది చెప్పినా పాదిరయ్యా, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అని ఎన్ని బోర్లు పెట్టుకుని ఊదినా, ఎన్ని బల్ల గుద్ది చెప్పినా ఈ అనుభవంలోనికి మనం రాలేం. ఈ అనుభవంలోనికి వచ్చి ఆంచెలంచెలుగా ఎదిగి జయించి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ విందుశాలకు వెళ్ళగానే మై బెలివర్డ్ అని ఆయన ఎప్పుడైతే, లేదా మై లవ్ అని ఆయన ఎప్పుడైతే మన మీద తన ప్రేమను కుమరేస్తున్నాడో దాని యొక్క సంపూర్ణత అప్పుడు అర్థమయ్యి తట్టుకోలేని పరిస్థితులు. ఈ మధ్యకాలంలో ప్రకటన కాలంలో కూడా చెప్పాను, వెన్ ద స్పిరిట్ కమ్స్ ఇన్ డబుల్ ఫోల్డ్ వి కెనాట్ స్టాండ్. పరిశుద్ధాత్మ దేవుడు గనక కృమరించబడినప్పుడు సామాన్య స్థాయిలో ఉంటే భాషలతో మాట్లాడుతాం, కొంత శివరేం, కొంత ఇవి మనకు కనపడతా ఉంటాయి ఆ పరిస్థితులు. కానీ విత్ డబుల్ ఫోల్డ్ ట్రిపుల్ ఫోల్డ్ దిగి వచ్చినప్పుడు తట్టుకోలేడు ఏ ప్రవక్త గాని. అందుకనే ఆయన కూడా అంటాడు, ఎవరు దావీదు గారు, దానియేలు గారు కూడా అంటాడు, నేను సమస్యలు వాడిని ఉంటుంది, నాలోండి బలం వెడలిపోయింది అంటాడు, నాలోండి శక్తి వెడలిపోయింది దేవుని ఆత్మ దిగి రాగానే. కాబట్టి ఆ యొక్క పవర్ ఏంటి అనేది స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ లోకి వెళ్ళిన వారికి అర్థమవుతుంది. రేపు ఈ ప్రేమ, దేవుని ప్రేమ ఎంత అంటే మొన్న చెప్పాను, అయ్యా నువ్వు లోకాన్ని ఎంత ప్రేమించావు అంటే ఎంత కాదు, సిలువలో తన చేతులు అంటే విశ్వమంతటిని కౌగిలించుకున్నటువంటి దేవుని ప్రేమ. ఇది ఎలా ఎక్స్పీరియన్స్ లోకి వస్తుంది, ఎలా నా అనుభవంలోనికి మీ అనుభవంలోనికి వస్తుంది అని అంటే, మనం పరలోక రాజ్యానికి వెళ్ళి ఆ యొక్క విందుశాలకు వెళ్తున్నప్పుడు ప్రభు వారు తీసుకువెళ్ళి ఓ నా సంఘమా, ఓ నా ప్రియురాల అన్నప్పుడు మనం పొందుకునే ఆనందం దాని కొలత లేదు. అందుకని ఆ ఆనందంతో ఆమె ఏమైపోయిందంట, దేవుడు నన్ను ఇంత ప్రేమిస్తున్నాడా. ఇప్పుడు మనకు అర్థం కాదు ప్రేమ ఏంటో, కదండి, ఆయన ప్రేమ ఏంటో మనకి ఇప్పుడు అర్థం కాదు. సామాన్యంగా దేవుడు ప్రేమిస్తున్నాడని తెలుసు కాబట్టి ప్రేమిస్తున్నాడు అనుకుంటాం, కానీ ఎంత ఏదో కొద్ది ఎక్స్పీరియన్స్ మనకు ఉంటుంది. బట్ టోటల్ లవ్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ ఆన్ దట్ వెరీ మూమెంట్. ద కంప్లీట్ లవ్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ ఆన్ దట్ వెరీ మూమెంట్. దానితో మనం నిలబడలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. అందుకని ఆమె ఏమంటుంది చూడండి, అతడు నా మీద ప్రేమను ధ్వజమగేత్తను, ప్రేమాతిశయము చేత నేను ముచ్చిల్లుచున్నాను. ప్రేమాతిశయము చేత విత్ దట్ ప్రౌడ్నెస్, ఎంత ప్రేమ నా భర్త నా మీద చూపించాడు, నా యజమాని నా మీద చూపించాడు, నా దేవుడు నా మీద చూపించాడు, క్రీస్తు నా మీద చూపించాడు అనేటువంటి ఆ యొక్క అతిశయంతో స్పృహతైపోతున్నాడు. అప్పుడు అంటుంది, నన్ను బలపరచండి, నాకు ద్రాక్ష పండ్లు పెట్టండి, నాకు అంజురం జలధర ఫలాలు పెట్టండి, నన్ను బలపరచండి అని ఆమె కోరుకుంటున్న విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ విందుశాలలోనికి మనం వెళ్ళాలా, ఈ విందుశాల యొక్క అనుభవంలోనికి మనం వెళ్ళాలా. ఎక్కడి నుండి వెళ్తున్నాం అని అంటే రెండు మూడు గృహాలు కూడా ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తా. దాస్య గృహంలో నుండి రక్షణ గృహంలోనికి వచ్చినటువంటి ఐగుప్తు నుంచి విమోచన గృహంలోనికి వచ్చినటువంటి ఇశ్రాయేలును మనం జ్ఞాపకం చేసుకుందాం. దాస్య గృహంలో నుండి రక్షణ గృహంలోనికి వచ్చినటువంటి అనగా సెటిల్డ్ లైఫ్కి వచ్చినటువంటి ప్రామిస్డ్ ల్యాండ్కి వచ్చినటువంటి ఇశ్రాయేలును మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో పాపస్థితి నుండి, పాప దాస్య గృహం నుండి క్రీస్తు యొక్క రక్షణలోనికి వచ్చినటువంటి మన యొక్క తొలి దినాలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. అక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నాం, సహవాస గృహంలోనికి వెళ్తున్నాం. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం, సహవాస గృహంలోనికి వెళ్తున్నాం, అనగా చర్చికి వెళ్తున్నాం. అదే చర్చిని మరలా ఇంకొక మాటలో ఉపదేశ గృహానికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అంటే దేవుని యొక్క బోధలు వినేటువంటి గృహంలోనికి మనం వెళుతున్నాం. అక్కడ నుండి ఎక్కడికి వెళుతున్నాం అంటే తండ్రి గృహానికి వెళుతున్నాం. అక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నాం అంటే తండ్రి గృహానికి వెళుతున్నాం. ఆ తండ్రి గృహానికి వెళ్ళిన తర్వాత విందుశాలకు తీసుకుని వెళ్తున్నాడు ఆయన, విందుశాలకు తీసుకుని వెళ్తున్నాడు. సో ఇన్ని స్టెప్స్ మనం ఎక్కాల్సిన వారం ఉన్నాం. పాప గృహంలో నుండి దాస్య గృహంలో నుండి రక్షణ గృహంలోనికి, రక్షణ గృహంలో నుండి సహవాస గృహంలోనికి, కనుక ఒక ఫెలోషిప్ మనం వెళ్ళాలి. ఆ ఫెలోషిప్ లో ఏం నేర్చుకోవాలంటే బోధలు నేర్చుకోవాలి. అది బోధగృహం, దేవుని మందిరం బోధగృహం. సో దేవుని మందిరంలోకి వెళ్ళి వాక్య అనుభవంలోనికి మనం ఎదిగిన తర్వాత మన విశ్వాసాన్ని కాపాడుకున్నప్పుడు మన పరలోకానికి వెళ్తాం. ఎక్కడికి వెళ్తున్నావు, నా తండ్రి ఇంటో అనేక నివాసులు గలవు తండ్రి గృహానికి మనం వెళ్తున్నాం. తండ్రి గృహంలోనికి వెళ్తున్నాం, ఎక్కడికి వెళుతున్నాం, విందుశాలలోనికి వెళుతున్నాం. కాబట్టి దీన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే విందుశాలలోకి వెళ్ళాలంటే తండ్రి గృహానికి వెళ్ళాలి, తండ్రి గృహానికి వెళ్ళాలంటే దేవాలయానికి వెళ్ళాలి, దేవాలయానికి వెళ్ళాలంటే రక్షణలోనికి రావాలా, రక్షణలోనికి రావాలంటే పాపాన్ని విడిచిపెట్టాలా.
పాపాన్ని విడిచిపెట్టు, రక్షణలోనికి రా, సంఘ సహవాసంలోనికి రా. సంఘ సహవాసం అభివృద్ధి చెంది దేవుని గృహానికి, పరలోకానికి వెళ్ళి, పరలోకం నుండి విందుశాలకు వెళ్ళి. ఎంత అంతస్తు ఉందండి, ఎన్ని స్టెప్స్ ఉన్నాయండి మనం ఎక్కాల్సిన. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? బోధ గృహంలో ఉన్నాం, బోధ గృహంలో ఉన్నాం, సహవాస గృహంలో ఉన్నాం. సో ఈ సహవాసం, ఈ బోధ మనకి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? దీని తర్వాత మనం వెళ్ళాల్సిన తండ్రి గృహానికి వెళ్ళేస్తున్న స్థాయిలో ఇక బోధ గృహంలో మనం నేర్చుకుంటున్నామా లేదా? అయ్యో ఆదివారం వచ్చింది కదండి గుడికి వచ్చాం, ఆదివారం వచ్చింది కదండి చంద వేసాం, గుడికి వచ్చాం కదా చంద వేసాం, కమ్యూనియన్ తీసుకోవాలి కనుక కమ్యూనియన్ తీసుకున్నాం, వాక్యం విన్నావా, పక్కన వాళ్ళతో మాట్లాడేవా, విన్న వాక్యం నేర్చుకున్నాం, పోయిన వారం ఏం చెప్పామంటే గుర్తుపెట్టుకునే వాళ్ళు ఎంతమంది? సో ఏం నేర్చుకుంటున్నాం? మన ఆధ్యాత్మిక అంతస్తు ఎంత అభివృద్ధి చెందింది? ఎంత బలపడ్డాం మనం? పరలోక తండ్రి గృహానికి వెళ్ళేంతగా మన యొక్క స్థాయి గృహంలో వచ్చి, బోధా గృహంలో వచ్చి, సహవాస గృహంలో వచ్చి, తండ్రి గృహానికి వెళ్ళేంత స్థాయిలోనికి మన యొక్క జీవితాలు ఉన్నాయా లేదా అనే దానిని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది అని మనం అందరం కూడా ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుందాం. సో ప్రేమ విందు కదా, ఇక్కడ మనకు అది అవసరం. అందుకని లవ్ ఫీస్ట్, లవ్ ఫీస్ట్ అంటే కొన్ని చర్చెస్ ఈ మాట ఉపయోగిస్తూ ఉంటాయి, లవ్ ఫీస్ట్, లవ్ ఫీస్ట్ అని. అంటే ఒక సంఘ సహవాసంలో ఆ తొలి దినాలు వాళ్ళు ఏం చేశారంటే, ఇక చర్చ్ టైమింగ్స్ అనేది లేదుగా మనలాగా గంట, యాంగ్లికన్ సిస్టంలో 1 అవర్ సర్వీస్ అయిపోవాలి. నేను అదే నేర్చుకున్నా యాంగ్లికన్ సర్వీస్లో, ఒకసారి కూడా చెప్పాను చర్చ్లో, యాంగ్లికన్ సర్వీస్లో ఏంటంటే టోటల్ సర్వీస్ ఇస్ 1 అవర్. 2 గంట కొట్టిన దగ్గర నుంచి పంపు ముదేవ పాడి బయటకు వచ్చేదాకా 1 అవర్. ఈ 1 అవర్లో మెసేజ్ అనేది ఓన్లీ 20 మినిట్స్, దేవుని వాక్య ధ్యానం అనేది 20 నిమిషాలే, మిగతాదంతా కూడా ఆరాధన. మిగతా 40 నిమిషాలు పాటలు, ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఆఫర్టరీ, ఆఫర్టరీ ప్రేయర్స్, ఇంటర్సెషన్ ప్రేయర్స్, ఇవన్నీ కలుపుకుని 40 నిమిషాలు, ప్రసంగం 20 నిమిషాలు, గంటలో ఆరాధన అయిపోవాలి. దట్ ఈస్ అవర్ ఆంగ్లికన్ సిస్టమ్. ఆంగ్లికన్ అని చెప్తానంగా పొద్దాక, దట్ ఈస్ అవర్ ఆంగ్లికన్ సిస్టమ్. ఇప్పుడు ఆ గంట అంటే మనకు అసలు లెక్క లేదు, మన ప్రసంగమే గంట సేపు చేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రక్కన ఉండే సంఘాలు 2-3 గంటల సేపు చేస్తాం. చాలామంది, కొంతమంది ఇదివరకు ఒక 15-20 ఏళ్ల క్రితం, ఇంకా 30 ఏళ్ల క్రితం వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్తే 3 గంటలు కూర్చున్నాను, ఇక్కడ తృప్తి లేకుండా పోయింది అని అన్న. సరే మన పరిస్థితులు అలా ఉన్నాయని చెప్పి అప్పటి నుంచి హాఫ్ అన్ అవర్ చెప్పేవాళ్ళం, గంట చెప్పడం మొదలుపెట్టి. సో గంట ఆరాధన ఇప్పుడు మనం 2-2.5 గంటలు అవుతాం, మన కమ్యూనియన్ సర్వీస్ 2.5 అవర్స్ అవుతుంది మనకి. కనుక మన ఆరాధన ఏంటి అని అంటే ఈ యొక్క టైమింగ్స్ లో, కనుక వాళ్ళకి టైమింగ్స్ లేవు, ఆది సంఘంలో టైమింగ్స్ లేవు. ఫెలోషిప్, 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 అందుకనే కదా అందరూ ఆస్తులమ్మి తీసుకొచ్చి అక్కడ పెట్టారు. కొంచెం బో పెట్టండి అయ్యా, మీతో పాటు ఆరాధనలో ఉంటాం అని. తర్వాత తర్వాత సంఘం ఏమైందంటే, ఆరాధనకు వచ్చేటప్పుడు ఇంకా కొత్త వాళ్ళు అందరూ వచ్చినప్పుడు ఏం చేశారు అంటే, అననీయ సప్పెర తర్వాత, అననీయ సప్పెర తర్వాత పౌలు కాలానికి వచ్చేటప్పటికి ఇక వాళ్ళు క్యారేజెస్ వాళ్ళు తెచ్చేసుకుంటున్నారు, వాళ్ళ క్యారేజెస్ వాళ్ళు తెచ్చేసుకుని ఆరాధనలో పాలి భాగస్సులు అవుతూ వీళ్ళు వాళ్ళకి వాళ్ళు వెళ్ళి షేర్ చేసుకుంటూ వచ్చారు. అక్కడి నుంచి ఏమైందంటే రిచ్ ఒక చోట చేరారు, పూర్ ఒక చోట చేరుతున్నారు. వీళ్ళకి కొంచెం ఇన్ఫీరియారిటీ ఉంటుంది కదా, ఏం తెచ్చుకున్నావు అంటే ఆకాయ పచ్చడే, గొంగర పచ్చడి వేసి తెచ్చుకున్నానంటే, వీడు ఏం తెచ్చుకున్నావు అంటే చికెన్ బిర్యానీ తెచ్చుకున్నాను అంటాడు. సో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ ఒక చోట కూర్చుంటారు, గొంగర పచ్చడి, ఆకాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి ఒక పూట కూర్చో ఒక చోట కూర్చుంటారు, అయిపోతుంది. దానినే పౌలు గారు గద్దిస్తున్నాడు, దానినే పౌలు గారు గద్దిస్తున్నాడు. అందుకని చర్చ్ హ్యాస్ స్టార్టెడ్ ద లవ్ ఫీస్. లవ్ ఫీస్ కారణం అదే, ఎవరి కాదు తెచ్చుకు, ఎవరి కాదు తింటో కాదా, ప్రేమ విందు అనేది ఉండాలి. సో లవ్ ఫీస్ట్ అనేది జరుగుతుంది, సంఘాలు ఆ క్రమంలోకి వచ్చారు. ఈ లవ్ ఫీస్ట్లోకి దొంగ మెట్టలు వచ్చారట. అదే యూదా భక్తుడు చెప్తాడు 12వ వచనంలోకి వచ్చేవాడికి, నీ యొక్క ప్రేమ విందులలో పాల్గొంటున్నటువంటి దొంగ మెట్టలు అంటారు. సో వాళ్ళు నిజమైనటువంటి భక్తి లేదు, వాళ్ళు నిజమైనటువంటి విశ్వాసం లేదు, నిజమైన భక్తి లేదు, నిజమైనటువంటి విశ్వాసం లేదు. బట్ దే ఆర్ ద పార్ట్నర్స్, దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లవ్ ఫీస్. అందుకని యూదాపత్రిక చదవండి 12వ వచనంలో అంటాడు, మీ యొక్క ప్రేమ విందులలో వారు దొంగ మెట్టలై ఉన్నారు అంటాడు పేతురు గారు కూడా. అదంటే కనుక దొంగ మెట్టలుగా ఉంటారు, బట్ దే ఆర్ ద బ్రదరన్. వాళ్ళ స్థితిగతులు ఏంటో మనకు అనవసరం, కానీ విశ్వాసి ప్రేమ విందులోకి వచ్చాడు అని మనం అనుకుంటున్నాం. వాళ్ళు ఏం చెప్తారు? ఖచ్చితంగా చెప్తారు, వాళ్ళు దొంగ మెట్టలు, వాళ్ళు మీద కదా అన్యాయంగా మీ యొక్క
ప్రేమ విందులోనికి పాలు భాగస్థులు అవుతున్నారని గర్తిస్తున్నా. సో అలాంటి ప్రేమ విందు కాదు కానీ, అలాంటి ప్రేమ విందు కాదు కానీ, ఇదిగో రక్షణ విందును. దేవుడు ఇస్తున్నటువంటి రక్షణ విందును మనం జ్ఞాపకం చేసుకోవాలా? ఎలాంటి రక్షణ బిందు అనంటే, ఇక లూకా సువార్త 14:15-16 ఒక చక్కని విందుని గురించి ప్రభువారు ఉపమానం చెప్పారు. దాని ఫాలోయింగ్ చాప్టర్లో 15:23 దగ్గర నుంచి మనం చూసినట్లయితే, ఎప్పుడైతే ఆ చిన్న కుమారుడు వచ్చాడో తండ్రి ఒక డిక్లరేషన్ ఇచ్చాడు, విందు చేయండి. ఏ విందు చేయాలంట? క్రొవ్విన వాటిని వధించి విందు చేయండి అని అన్నాడు. అంతే, సెలబ్రేషన్ జరుగుతుంది, ఫీస్ట్ ప్రారంభం అవుతుంది. పెద్ద ఆయన వచ్చాడు, ఏమిటి హడావిడి అన్నాడు. ఎదుగో నీ తమ్ముడు తిరిగి వచ్చినందున నీ తండ్రి విందు చేయించుండెను. నీ తమ్ముడు తిరిగి వచ్చినందున నీ తండ్రి విందు చేయించుండెను. వాట్ ఇస్ దిస్? వాట్ కైండ్ ఆఫ్ ఫీస్ట్ ఇస్? అంటే రక్షణ విందు, రక్షించబడిన వారి యొక్క విందు. రక్షించబడిన వారి విషయంలో పరలోక ముందు దేవుడు ఎలా సంతోషిస్తున్నాడు తండ్రి అనేటువంటి దేవుడు, ఎదుగు భూమి మీద ఆ సంతోషం ఉంటుంది. ఆ యొక్క రక్షణ విందు, రక్షణ విందులోనికి వచ్చినటువంటి వారి ఎదుగు పరలోక విందులో పాలు భాగస్థులు కాగలరనే మాట మనం చూస్తాం. ఈ రక్షణ విందులోకి వచ్చిన తర్వాత మనం పార్టీకి తీసుకునేటువంటి ముఖ్యమంత్రిది ఏంటంటే, జ్ఞాపకార్థపు విందు, ప్రభు భోజనం వల్ల. భక్తుడైన పౌలు మొదటి కొరింథీ 11:25 నుంచి రాస్తాడు, అది జ్ఞాపకార్థమైన విందు. యేసు వారి యొక్క సిలువను జ్ఞాపకం చేసుకునే విందు అది. కనుక రక్షణలోనికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విందులో పాలిభాగస్థులు కావాలి. ఈ విందులో పాలిభాగస్థులు కావాలి. ఏ విందు అది? దేవుని కుమారుడని యేసుక్రీస్తు యొక్క సిలువ జ్ఞాపకార్థ విందు. దీనిని పవిత్రంగా ఆచరించగలిగిన వారు మాత్రమే ఆ యొక్క విందులోనికి వెళ్ళగలరు. ఆ పెండ్లి విందులోనికి వెళ్ళాలంటే ఈ యొక్క సంఘం ఆచరించే ప్రేమ విందుల్లో, రక్షణ విందులలో, జ్ఞాపకార్థ విందుల్లో పాలిభాగస్థులై ఉండాలి. ఎవరైతే క్రీస్తు శరీరపు విందులో పాలిభాగస్థులు అయి ఉంటారో వారు మాత్రమే పెండ్లి కుమారుని యొక్క విందులో పాలిభాగస్థులు. 5వ వచనం మరలా చూద్దాం. ఆయన ప్రేమను చూసి సంఘం ఏమవుతుందంట? మూర్చిల్లిపోతుంది. ప్రేమాతిశయం చేత నేను మూర్చిల్చున్నాను అంటాడు. సో సంఘం మూర్చిల్లిపోతుంది అంటే నిన్ను నన్ను ఎంతగా దేవుడు ప్రేమించాడు అనేది ప్రియ దేవుని సంఘమా, ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుంటే తిరిగి మనం క్రీస్తుని ఎంత ప్రేమిస్తున్నాం. ఇక్కడ మొదటి అధ్యాయం కానీ 2వ అధ్యాయం మనం చూస్తే దేవుడు ఏం చెప్తున్నాడో సంఘం అదే చెప్తుంది, సంఘం ఏం చెప్తున్నాడో దేవుడు అదే చెప్తుంది. అనగా వారి ఇరువురు మాట ఒకటే, నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాను. ఇదిగో నీవు అంత సుందరుడు అంటే ఇదిగో నీవు అంత సుందరం అంటు. సో ఎదిగిన విధానంలో, ఆత్మీయ జీవితంలో ఎదిగిన విధానంలో సంఘము క్రీస్తు స్వరూపంలోనికి వెళ్ళిపోయింది. ఆత్మీయ జీవితంలో ఎదిగిన విధానంలో సంఘము క్రీస్తు స్వరూపంలోకి వెళ్ళిపోయింది. ఎవరంటే సేమ్ ఇమేజ్, మనం చెప్పాలంటే సేమ్ ఇమేజ్. చాలాసార్లు చెప్తూ ఉంటా, ప్లాస్టిక్ సర్జరీ చేయాలన్నా, ఇంకొక అవయవ మార్పిడి చేయాలన్నా మన బాడీకి అది మ్యాచ్ అవ్వాలి. ఆయన ఈ కిడ్నీ, ఆయన కిడ్నీ వేస్తాడంటే నేను కిడ్నీ పెట్టుకోమండి అవ్వదు. ఆయన కిడ్నీ మన కిడ్నీకి మ్యాచ్ అవ్వాలి. బ్లడ్ ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి, బ్లడ్ ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి, అయితేనే అది మన శరీరంలో సరిపోతుంది. మనం క్రీస్తు సంఘంలోకి, వధువు సంఘంలోంచి క్రీస్తులోనికి వెళ్ళాలంటే ఈ బాడీ, ఏ బాడీ ఇది? మన తల్లి గర్భంలో పుట్టి మన ఇంటర్మీడియట్లు బిఏలు డిగ్రీలు ఎంఏలు చదువుకుని ఉద్యోగాలు చేసి ఆ ఊళ్ళు ఈ ఊళ్ళు ఏలి అటు ఇటు తిరిగి చేసినటువంటి ఈ శరీరం ఉందే, ఈ శరీరం క్రీస్తును నమ్ముకుని క్రీస్తు యొక్క విందులో పాలిభాగస్థులై ఎదుగో క్రీస్తు శరీరంలోనికి మార్చబడేటువంటి స్థాయిలోనికి ఆత్మీయ అంతస్తు ఎదిగినప్పుడు, ఎస్ దిస్ బాడీ, దిస్ ఫ్లెష్ ఈజ్ సూటబుల్ టు దిస్ బాడీ. ఇంకొకళ్ళు మొక్క తీసుకొచ్చి మనకి ఏమనండి ప్లాస్టిక్ సర్జరీ చేస్తే ఆతకదు. ఇంకొకళ్ళు చర్మం తీసుకొచ్చి మన చర్మానికి వేసి ఆతకదు, మ్యాచ్ అవ్వాల. అందుకని మన శరీరంలోంచి ఏదో ఒక భాగం తీసి మళ్ళీ అక్కడ అతికిలేస్తారు. ఎందుకంటే అది మ్యాచ్ అవ్వాలి. లేకపోతే నా ఇది నా దయ్యేయండి అంటే సరిపోతుందా? చాలదు. బాడీ టు బాడీ మ్యాచ్ అవ్వాలి. క్రీస్తు శరీరం సంఘం ఏకమవుతున్నటువంటి స్థితి, ఆ ఆత్మీయ అనుభవాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇద్దరు కూడా ఒకరినొకరు పొగుడుకుంటారు. అంటే ఇద్దరు కూడా ఆత్మీయ స్థాయిలో, క్రీస్తు యొక్క ఔన్నత్య స్థాయిలోనికి సంఘం ఆత్మీయ అంతస్తును పెంచుకుంది అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ ఏంటంట, మన క్రియలు, మన మాటలు, మన ధర్మకార్యాలు, మన వాక్య పఠనం, మన ప్రార్థనా సమయం, మన సహోదర ప్రేమ, ఇవన్నీ కూడా నీవు నేను మనందరం క్రీస్తుని ఎంతగా ప్రేమిస్తున్నాం అనటానికి కొలబద్ద. ఎస్, లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్ అని దేవుడు చెప్పి వదిలేశాడు.
ఆజ్ఞలు అన్నింటిలో కలిగి రెండవ ప్రధానమైనటువంటి ఆజ్ఞ. రెండు ఆజ్ఞలే ప్రధానం. దేవుని ప్రేమించు, మనుషుని ప్రేమించు. లేదా దేవుని ప్రేమించు, సహోదరుని ప్రేమించు. ఈ సహోదరుని ప్రేమిస్తున్నటువంటి రెండవ ఆజ్ఞ ఎంతమంది మనం అంత ఏం చేయాలంట? మన మాట, మన క్రియ, మన ధర్మకార్యాలు, మన వాక్య పఠనం, మన ప్రార్థనా సమయం, మన సహోదర ప్రేమ, ఇవన్నీ కూడా మనం దేవుని ప్రేమించున్నాం అనటానికి కొలబద్ద. ఇట్ ఈస్ ఎ స్కేల్, ఇట్ ఈస్ ఎ స్కేల్. సో ఈ స్కేల్స్ ఏం చేస్తున్నాయంటే మనకి మెజర్మెంట్ ఇస్తున్నాయి. సో నువ్వు దేవుని ప్రేమించే విధానంలో ఇంత ఉన్నావు, ఇంత ఉన్నావు అని చెప్పి ఆ కొలమానాన్ని చూపిస్తున్నాయి. ఆ కొలమానం యేసు ప్రేమతో సమానమైనటువంటి కొలమానంలోనికి వెళ్ళగలిగినప్పుడు ఆ స్థాయిలోనికి మనం చేస్తున్నాం. ఎప్పుడైతే ఆ స్థాయిలోనికి వచ్చారో ప్రభువు సంఘము ఏకమవుతున్న స్థితి ఇక్కడ 6-7 వచనాలు మనం చూస్తున్నాం. ఏం చేస్తున్నాడు చూడండి, ఆ 6 వచనాలు కదా. అతని ఎడమ చేయి నా తల క్రింద ఉన్నది, కుడి చేత అతను నన్ను కౌగులించుకుని వచ్చినాడు అంటాడు. ఎ ప్యూర్ హగ్. సంఘాన్ని క్రీస్తు ఆలింగనం చేసుకునేటువంటి స్థితి, సంఘాన్ని క్రీస్తు కౌగులించుకునేటువంటి స్థితి అనగా ఆత్మీయ అంతస్తు. ఆత్మీయ అంతస్తు ఏమిటి అంతస్తు అంటే ఆత్మీయ అంతస్తు. అందుకనే ఆ పునరుద్ధానం లేదని చెప్పాడు సద్దుకాయలు వచ్చాయా, ఎందుకో 7 భర్తలు ఉన్నారు ఆమెకి, 7 చచ్చిపోయారు అంటే ఒకడు చచ్చిపోయాడు, రెండు కూడా చచ్చిపోయాడు, వరుస చెప్పుకొచ్చారు, 7 కూడా చచ్చిపోయాడు. చివరిలో ఆమె ఎవరికి భార్య అవుతుందంటే మీరు పరలోకపు సంగతులు ఎరగని వారై ఉన్నారు. దేవుడు సజీవులకు దేవుడే గాని మృతులకు దేవుడు కాడు. కాబట్టి సజీవుల దేవుడు నిత్యుడు ఉండేటువంటి దేవుడు, ఆయన సన్నిధికి చేరుకున్న వారు అందరు కూడా దేవదూతల వలె ఉందరు, దేవదూతల వలె ఉందరు. సో పరలోకమునకు తండ్రి ఇంటికి వెళ్ళేటువంటి మన స్థాయి ఏమవుతుందంటే దేవదూతల స్థాయి అయిపోతుంది. ఎప్పుడైతే దేవదూతల స్థాయికి వెళ్ళిపోయిందో ఈ హగ్ అనేటువంటి మాట, కౌగులించుకుంటూ అనేటువంటి మాట శరీర సంబంధం అనేటువంటి మాటకు సాదృశ్యం అనేటువంటి మాట కాదు అనేది ఖచ్చితంగా మనం తెలుసుకుంటున్నాం, ఖచ్చితంగా మనకి అర్థమవుతుంది. ఆత్మ, ఆత్మ దేవుడు, ఆత్మస్వరూపు అనేటువంటి దేవుడు ఆత్మ మన ఆత్మతో ఏకమవుతున్నాడు. ఆత్మ పరమాత్మతో ఏకమయ్యేటువంటి స్థితి, ఆత్మ పరమాత్మతో ఏకమయ్యేటువంటి స్థితి అది. అది ఎంతమందికి అర్థమవుతుంది? హౌ మెనీ కెన్ ఎక్స్ప్లెయిన్ దిస్? ఎంతమందికి అర్థమవుతుంది, ఎంతమంది వివరించగలరు? కనుక ఏమిటి స్థితి అనంటే ఆత్మ పరమాత్మతో ఐక్యమయ్యేటువంటి గడియ అన్న దానిని మనం జ్ఞాపకం చేసుకుని ఇంకొంచెం ముందుకు ముగించుకుందాం. సో ఎవరు చూపించిన ప్రేమ ఈక్వల్ అనంటే తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్దకు రాగానే తండ్రి చేసినటువంటి ప్రేమ అది. ఏ ప్రేమ అది? దూరం నుండి చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడి మెడ మీద పడి వాడిని కౌగులించుకొని వాడిని ముద్దు పెట్టుకొని, ఆ ప్రేమ ఇక్కడ మనం చూస్తాం, ఆ ప్రేమ ఇక్కడ మనం చూస్తున్నాం. 2:6 వచనంలో మనం చూస్తున్నటువంటి ప్రేమ, ఏ ప్రేమ అది? తప్పిపోయిన కుమారుని విషయంలో తండ్రి చూపించినటువంటి ప్రేమ, ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమ, పరలోక రాజ్యాల మనం చూస్తున్నాం. కనుక ఆ ప్రేమ భూలోకంలో మనకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు నీ తల్లిదండ్రుల నుండి వచ్చిన ప్రేమ కాదు. ఆఫ్ కోర్స్ అవర్ పేరెంట్స్ లవ్ అస్ అండ్ వీ లవ్ అవర్ చిల్డ్రన్. మనం మన తల్లిదండ్రులు మనల్ని ప్రేమించారు, మనం మన పిల్లలను ప్రేమిస్తున్నాం. మన భార్య మనల్ని ప్రేమిస్తే భర్త మన భార్యను ప్రేమిస్తాడు. పిల్లలు, ఫ్రెండ్స్, గ్రాండ్ చిల్డ్రన్ అందరు కూడా ఏదో ఒక రీతిలో హక్ చేసుకునేటువంటి వారు, ఆ వారి ప్రేమను క్రమనిచ్చేటటువంటి వారే. సో ఈ అనుభవాలని పొందుకున్న తర్వాత అక్కడ పొందుకోబోయేటువంటి ఆ అనుభవంలోనికి వచ్చినప్పుడు ఇట్స్ ఎ ఫైనల్ హక్. దేవునితో ఏకమయ్యేటువంటి పరిస్థితి ఎలా ఏకమవుతున్నావు అంట, దేవుడు నిన్ను సృష్టించినప్పుడు తన చేతులలో, తన చేతులతో నిన్ను సృష్టించినప్పుడు లేదా మనల్ని సృష్టించినప్పుడు ఏ విధంగా మనం చెప్పాను, ఏ విధంగా తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు ఆదామని, అలాగనే ముద్దు పెట్టుకునే స్థితి, అలాగా కౌగులించుకునేటువంటి స్థితి, ఆ స్థితి కోరుకుంటున్నాడు దేవుడు, ఆ స్థితి కోరుకుంటున్నాడు. కాబట్టి అన్నదమ్ముల, తల్లిదండ్రుల, భార్య భర్తల ఈ ప్రేమ, ఈ అన్నిటికంటే మించినటువంటి ప్రేమ అది. వీరందరూ ఒక్క ఏదో ఒక్క సమయంలో మనల్ని హక్ చేసుకుని మనల్ని అభినందించినటువంటి పరిస్థితులు మనకు జ్ఞాపకం చేసుకుంటే మన తల్లిదండ్రులే కానివ్వండి, మంచి మాటలతో పాస్ అయితే తల్లిదండ్రులు కౌగులించుకుంటారు కదండి. పిల్లల వివాహ విషయాలు, ఆ విషయాలు, ఏదైనా మంచి జరిగినప్పుడు తల్లిదండ్రులు పిల్లలు కౌగులించుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు. సో ఆల్ దీస్ హక్స్ మన ఫ్రెండ్స్, మనం ఏదైనా సాధించినప్పుడు మన ఫ్రెండ్స్ మనతో వస్తారు. సో ఫ్రెండ్సే కానివ్వండి, రిలేటివ్సే కానివ్వండి, భార్య భర్తలే కానివ్వండి, తల్లి పిల్లలే కానివ్వండి, ఎవరైనా సరే ఈ ఇక కౌగులింత
ఆ దేవుని యొక్క కౌగిలింతం పొందుకున్నప్పుడు ఇవన్నీ కూడా దాని ముందు సమానమైనవి కావు. ఎక్కడికి వెళ్ళామంటే సృష్టికర్త యొక్క చేతిలోనికి, ఆయన కౌగిలిలోనికి వెళ్ళాం. సృష్టికర్త యొక్క చేతుల్లోనికి, ఆయన కౌగిలిలోనికి వెళ్ళాం. దట్ ఈస్ అవర్ ఫైనల్ గోల్. దట్ షుడ్ బి అవర్ ఫైనల్ గోల్. అక్కడికి చేరుకుంటేనే నిత్యత్వంలో మనం ఉండగలం అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ సృష్టికర్త ఏమంటాడు, ఈ సృష్టికర్త ఆ స్థాయిలోనికి వచ్చినప్పుడు మన జన్మ విలువ ఏంటి అనేది తెలుస్తుంది. ఆ సృష్టికర్త యొక్క ఆ హస్తాల్లోనికి వచ్చినప్పుడు మన జన్మ విలువ ఏంటి అనేది తెలుస్తుంది. ఇప్పుడు మన ఇల్లు, ఇప్పుడు మనల్ని పొగడొచ్చు లోకం, అబ్బో ఆయన అయ్యేసండి, ఈయన అయిపోయేసండి, ఈయన పలానండి, ఈయన పలానండి. కానీ మనం తిరిగి దేవుని యొక్క చేతుల్లోనికి వెళ్ళిన తర్వాత కానీ మన జన్మ విలువ అంటే అనేది తెలియదు. కాబట్టి విశ్వాసి అందమైన వాడు, విశ్వాసి అందమైన వాడు, క్రీస్తు యొక్క నీతిలో అలంకరింపబడినవాడు, ఆత్మతో అలంకరింపబడినవాడు, నీతి సునికి కిరణాలతో అలంకరించబడినవాడు, ఆయన రక్తంతో కొనబడి ఆయన ఆత్మతో సహవాసము చేయొచ్చు, ఇదిగో నిత్య సాన్నిధ్యానికి చేరుకున్నటువంటి వాడు. సో వెన్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ మేనిఫెస్టెడ్ బై హిస్ డెత్, బై హిస్ వర్డ్, మనం ముచ్చిల్లాల్సిందే, అయ్యా నా కొరకు మీరు సిలువలో మరణించారా, నా కొరకు ఈ జీవవాక్యాన్ని మీరు ఇచ్చారా అని ఆయన యొక్క సిలువ ప్రేమను మనకి కనపరిచినటువంటి దినాన సిలువ మీద చచ్చిపోయాయా, 2000 సంవత్సరాలు చచ్చిపోయాయా, ఏదో కలవర్లు చచ్చిపోయాయా, ఎన్ని స్టోరీస్ మనకు తెలుసు. ప్రతి 7 గుడ్ ఫ్రైడే చేసుకుంటాం కదా, సిలువలో 7 మాటలు పలికాడయా, సమాప్తమైంది. బట్ హౌ కెన్ వీ ఎక్స్పీరియన్స్ దట్ లవ్? భూమి మీద ఉన్న కాలం కొంచెం అర్థమవుతుంది, పరలోకానికి వెళ్ళి ఆయన కౌగిలిలోకి వెళ్ళినప్పుడు ఈ సిలువ ప్రేమ ఏంటనేది మనకు సంపూర్ణంగా ఆ సిలువ ప్రేమకు మూర్చిలన్నదే ఈ సంఘము అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ తర్వాత రేపటి దినాన మిగిలిన వచనాలను కొనసాగించుకుందాం. దేవుడు మళ్ళీ అందరినీ దీవించిన గాక. మీరు ఎవరైనా ఒకరు చిన్న ప్రార్థన చేస్తే నేను ప్రార్థన చేసి ముగిస్తా. మీకు మన ధ్యానం మీకు ఆలోచనలోకి వస్తుందా లేదనేది నాకు కొంచెం చెప్తా ఉండండి. ఎక్కడైనా చేంజ్ చేసుకోవాల్సినప్పుడు నేను మళ్ళీ కొంచెం చేంజ్ చేసుకుంటా ఉంటాను. హౌ యూ ఎక్స్పీరియన్స్ అనేది చెప్తా ఉండండి మధ్య మధ్యలో ఇప్పుడన్నా ఒకసారి. ఓకే చేయండి, ప్రార్థన చేయండి. చేయండి మహోన్నతుడ మా ప్రభు, ప్రేమ గల మా తండ్రి, కృపగల మా ప్రభు, కానీ అపారమైన ప్రేమ బట్టి కృపను బట్టి మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నిజమైన దేవుడా, ఘనమైన దేవుడా, కాపాడే దేవుడా, కునుకని దేవుడా, నిద్రపోయిన దేవుడా, నీకు వందనములు ప్రభా. అయ్యా ఎన్నికలేని వారమైన మా కొరకు నా తండ్రి ప్రభు, మీరెంతగా మిమ్మల్ని తగ్గించుకున్న తండ్రి అయ్యా, అయ్యా నా తండ్రి, ఈ లోకంలోకి వచ్చినా ప్రభు నాయనా, అయ్యా సులువుగాను పొందినంతగా నేను తగ్గించుకున్న తండ్రి, మీ రక్తంలో మమ్మల్ని కడిగి ప్రభు నాయనా, నా తండ్రి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న ప్రభు, అయ్యా మీ స్వారూప్యంలోకి మార్చుకుని నా తండ్రి, అయ్యా మీ ఆత్మతో అనుసంధానం చేసుకుని ప్రభు, అయ్యా నా తండ్రి నైనా ప్రభు నైనా, నా తండ్రి ఒక తల్లి నేను బిడ్డను కౌగలించుకుంటే తిగో ప్రభు, అయ్యా నా తండ్రి దాస్యం నుండి నేను మాకు విడుదల ఇచ్చి ప్రభు నా తండ్రి, దాస్య గృహంలో నుంచి ప్రభు నా తండ్రి నాయన విడుదలలోకి మమ్మల్ని తీసుకుని వచ్చి ప్రభు, మీరు ఎంతగానో నాయన ప్రభు మా పక్షాన్ని ఇంతకాలం చేసిన అనేకానేకమైన మేలులను బట్టి ప్రభు మేము స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, కొనియాడుచున్నాం, మమ్మల్ని ఆరాధిస్తున్నాం, మీ నామాన్ని గొప్ప చేస్తున్నాం ప్రభు. అనదినము దినదినము నా తండ్రి ప్రభు నాయన, నా తండ్రి శారీరకంగా నా తండ్రి ప్రభు, ఆత్మీయంగా నైనా ప్రభు మీరు నా తండ్రి ప్రభు మమ్మల్ని బలపరుస్తూ వస్తూ ఉన్నారు తండ్రి, మాలో ఉన్న సమస్తమైన గలివిలు నన్ను కొట్టివేస్తూ వస్తూ ఉన్నారు బాబు. అయ్యా ఎంతగానో నా తండ్రి ప్రభు నిన్ను నాయన ప్రభు పోలి నడుచుకుంటకు నా తండ్రి, నీ స్వారూప్యంలోకి మార్చబడటకు నా తండ్రి, అయ్యా నా తండ్రి మాలో ఉన్న సమస్తమైన నా తండ్రి ప్రభు, అయ్యా నా తండ్రి నాయన సెల్ఫ్ నైనా మేము తీసివేసుకుంటకు నా తండ్రి, గ్లోరీ జీసస్, గ్లోరీ జీసస్, మీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభు, అయ్యా మీ ఆత్మను కృమ్మరిస్తున్నందుకు నా తండ్రి మా హృదయాన్ని తెరిచిన ఆయన ప్రభు, అయ్యా మీరు నాటిన విత్తనములు ఫలింప చేయించుకున్నందుకు ప్రభు నా తండ్రి మీకు వందనములు, స్తోత్రములు నాయన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి, ఆత్మీయ ఆహారాన్ని ప్రభు అయ్యా నా తండ్రి నాయన ప్రభు అయ్య గారు మాకు అందిస్తుండగా నా తండ్రి మిక్కిలుగా దీవించండి, మిక్కిలుగా బలపరచుకుంటున్నాము, మిక్కిలుగా ఆశీర్వదించండి నా తండ్రి నాయన, మీ పరిశుద్ధాత్మ అభిషేకం ఏడంతలు బిడ్డ మీదకి రానివ్వండి ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా, అయ్యా కృతజ్ఞత
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా క్రిస్టల్ క్లియర్ గా నా తండ్రి ప్రభు, నాయన మేము నాయన ప్రభు మమ్మల్ని శుద్ధి చేసుకుని ప్రభు మిమ్మల్ని ఎదుర్కొనే నాయన దినం కొరకు నా తండ్రి ప్రభు నాయన ఒకరికొకరినైన ప్రభు మేము బలపరచుకుంటకు ఒకరినొకరినైనా సరి చేసుకుంటకు నా తండ్రి ఒకరికంటే ఒకరిని యోగ్యులను ఎంచుకున్నట్టు ప్రభు నా తండ్రి మీరు ఇస్తూ వస్తూ నా తండ్రి ప్రభు ఆత్మీయ ఆహారాన్ని బట్టి ప్రభు మీ కోట్లాది కోట్లాది కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా నిజముగానే నిక్లేని వారం ప్రభు, ఎందుకు పనికిరాని వారం బాబు. అయ్యా మా మీద నా తండ్రి మీకు ఎంత దయా చాలి నాయన ప్రభు, మీకు వందనములు చెల్లించుకుంటున్నాం. అంత్య దినముల్లో అపాయకరమైన దినములో మేము ఉంటుండగా ప్రభు, అలసిపోయే డస్తిపోయిన స్థితిలో మేము ఉంటుండగా ప్రభు, అయ్యా ఒకరినొకరు నా తండ్రి ప్రభు నైనా నాయన ప్రభు నా తండ్రి కలుసుకుని నా తండ్రి జూమ్ మీటింగ్ లో ప్రభు, అయ్యా నా తండ్రి ఆదరణకరమైన నా తండ్రి వాక్యములు విని ప్రభు నా తండ్రి బలము పొందుకుంటున్నాయని మీరు ఇస్తూ వస్తున్నాయన గొప్ప స్థితిని బట్టి నైనా మీకే నాయన ప్రభు వేలాది వందనములు ప్రభు, మీకు స్తోత్రము చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా అమ్మగారిని బట్టి మీకు వేలాది వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభు నాయన. బిడ్డ విజ్ఞాపన ప్రార్థన ద్వారా నా తండ్రి మేమెంతో బలం పొందుకుంటున్నాం తండ్రి. బిడ్డను మిక్కిలుగా దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, మీకు స్తోత్రాలు. అలాగే నా తండ్రి నాయన నీ కృపలో ప్రేమలో నాయన కుమారుని నా తండ్రి నాయన ప్రభు కోడలను దీవించి ఆశ్రయించండి ప్రభా. బిడ్డ వర్క్ ప్లేస్ లో నెమ్మది క్షేమం సమాధానం దాయించండి, పక్కలో కుడియడ ముందు వెనుకలు మీరు ఉండండి ప్రభా, మిక్కిలుగా ఆశీర్వదించి దీవించమని నా తండ్రి ప్రభా బిడ్డలు మీకు సమర్పించుకుంటున్నాము. అయ్యా మంజుని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. బిడ్డనైనా ప్రభా నాయన అయ్యా నా తండ్రి ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా ప్రభా నా తండ్రి ఎంతగానైనా ప్రభా నన్ను కార్యక్రమాలను అరేంజ్ చేయించుండగా ప్రభా బిడ్డను దీవించండి, అయ్యా ఆశీర్వదించండి ప్రభా, బిడ్డ పక్షాన మేలు చేయండి ప్రభా నా తండ్రి. అయ్యా తన జీవితంలో మేలు కొరకు నా తండ్రి మేము ఎదురు చూస్తున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా, మీరు ఎక్కడ దాచి ఉంచారో ప్రభా అయ్యా, నీ భయభక్తులు గల వారి మీద దాచిన మేలు ఎంతో గొప్పదని నా తండ్రి ప్రభా దావి సెలవిస్తున్నాడు ప్రభా. ఎస్ లార్డ్, అయ్యా నీ కృపకు నా తండ్రి ప్రభా, నేను నీ గడప ఎంతో కాచుకొని చుట్టుగా ప్రభా, ఎవరి బిడ్డ నాకు తండ్రి నాయన మిక్కిలుగా నా తండ్రి ప్రభా, బిడ్డ హృదయవాంచలు మీరు తీర్చి నా తండ్రి ప్రభా, మేము మంచి కుమారుడు ప్రభా మా గృహాన్ని తీసుకుని రమ్మని నా తండ్రి నాయన, మీ సరిధిలో నేను బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. విద్య అంతట్లో కూడా నా తండ్రి ప్రభా నీ కృపను అనుగ్రహించిన ఆయన మంచి తీసిస్తాను బట్టి సబ్మిట్ చేయడానికి నా తండ్రి జ్ఞానములు దాయించండి, తెలివిని దాయించండి, జ్ఞాపశక్తిని దాయించండి ప్రభా, నీ ఎందు భయభక్తులు దాయించండి. మీకు వందనాలు స్తోత్రాలు 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 ప్రభా, కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా నీ కృపలో ప్రేమలో నైనాకినాయి కానీ వారి కుటుంబాన్ని నా తండ్రి ఇచ్చిన ద్రబిడ్డలు కూడా దీవించి ఆశ్రవదించండి అయ్యా, మీకు వందనాలు. అయ్యా నా తండ్రి ప్రభా కిషోరే గాని వారి కుటుంబాన్ని నా తండ్రి దానిలే గాని వారి కుటుంబాన్ని కూడా నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా వారి ప్రతి అవసరం తక్కువ మీ సమృద్ధిలో తీర్చండి ప్రభా, మీకే కృతజ్ఞతా స్తోత్రము చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా సాయంకాల సమయంలో మరి ఒకసారి నా తండ్రి ప్రభా నైనా నా తండ్రి ఆల్ సైన్స్ ఫ్యామిలీని నా తండ్రి ప్రభా మీ పాసని తీసుకుని వస్తున్నాం తండ్రి. అయ్యా నాయన మీ పాదమే పట్టుకుని బ్రతిమలాడుకుంటున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి నేను ఫస్ట్ వేవ్ లో సెకండ్ వేవ్ లో కూడా నా తండ్రి ప్రభా మీరు మా పక్షం నుండి నా తండ్రి. అయ్యా నాయన ప్రతి విషయంలో కూడా నా తండ్రి నాయనా నాయన మమ్మల్ని అయినా సజీవులకు ఉంచు ప్రభా. అనేకులు నా తండ్రి ప్రభా నైనా నాయన కోవిడ్ బారిన పడినా కూడా ప్రభా అయ్యా మీరు ఆదరించి వాళ్ళని బలపరిచి నా తండ్రి బయటకు తీసుకుని వచ్చారు ప్రభా. కొన్ని కుటుంబాలు నా తండ్రి ప్రభా నైన్ తమ్ముడు కోల్పోయిన తండ్రి ప్రభా మేము ఎంతగానో నిస్తున్నదిలో ప్రభా నైనా. అయ్యా నా తండ్రి నైనా నాయన ప్రభా నైనా మా హృదయ వేదన నేను సమర్పించుకున్నప్పుడు నా తండ్రి వారిని కూడా మీరు ఆదరించి బలపరిచిన విధానాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం కృతజ్ఞత స్తోత్రం ప్రభా. ఇదిగో నా తండ్రి థర్డ్ వేవ్ నా తండ్రి ప్రభా అనేకమైన దేశాల్లో నేను స్టార్ట్ అయిపోయిందని మేము విడుచున్నాము తండ్రి. అయ్యా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ మీద నా తండ్రి నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఆయన కృంభరించి ప్రభా, జ్ఞానం నుంచి తెలివినిచ్చిన ఆయన ప్రభా, అనేకుల కొరకు మర్రబట్టి బిడ్డలుగా నేను మమ్మల్ని చేయండి ప్రభా. నిజమే ఎస్సే నా తండ్రి నాయన ప్రభా, విజ్ఞాపన చేయమన్నారు ప్రభా, సమయోచితమైన సహాయం కొరకు నీ కృపా సింహాసనం మీద చేయాలి నా తండ్రి ప్రభా. మేము ప్రార్థన చేయించుంటుండగా మా కొరకు నా తండ్రి ప్రభా తండ్రి కుడి చేతి వైపున కూర్చుండి నా తండ్రి. అయ్యా మీరు విజ్ఞాపన చేసిన తండ్రి ప్రభా, ఈ నాయన ప్రభా దుస్థితిలో నుంచి మమ్మల్ని తప్పించి గ్లోరీ జీసస్ హల్లెలూయా. అయ్యా నీ ఆత్మ నా తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ సన్నిధి నీ బలిష్టమైన రెక్కల క్రింద ప్రభా నా తండ్రి. అయ్యా మమ్మల్ని అందరినీ ప్రోగు చేసిన తండ్రి ప్రభా, కృప చూపించమని బ్రతిమలాడుకుంటున్నాము తండ్రి. అనిలుగా ఉన్న బిడ్డలు కూడా చాలా మంది నా తండ్రి ప్రభా, ఎస్సయ్యా నిన్ను తెలియని వారు కూడా ప్రభా ఎంతోనైనా మంచి సంస్కారంతో ప్రభా నా తండ్రి సేవలు చేస్తున్నారయ్యా. అయ్యా డాక్టర్ సిస్టర్స్ ఎంప్లాయీస్ ప్రభా నా తండ్రి నాయన, ఏఎన్ఎంస్ నైనా ఆశా వర్కర్స్ దగ్గర నుంచి నా తండ్రి, పోలీసు వాళ్ళ దగ్గర నుంచి ప్రభా, ప్రతి ఒక్క బిడ్డ కూడా నా తండ్రి ప్రభా విరివిగా కష్టపడుతున్న తండ్రి ప్రభా. అయ్యా నా తండ్రి నేను సేవ చేస్తుండగా ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, మీకు కొన్నాడు ప్రభా. అయ్యా నజరేని ఏస్తున్నాము నా తండ్రి ప్రభా, దీన్ని కంప్లీట్ గా కొట్టివేయండి ప్రభా, మీకు అసాధ్యం ఏది లేదు. గ్లోరీ జీసస్ గ్లోరీ జీసస్, సహాయం చేయండి ప్రభా. జయనేసు దావిదు కుమార్ ఆగి
చూడండి బాబు, ఆగి చూడండి, సహాయం చేయండి ప్రభా. మా దేశాల మీద, మా రాష్ట్రాల మీద, మా పట్టణాల మీద, సర్వ ప్రపంచం మీద నత్తండి, నీ కృపించండి ప్రభా, నత్తండి నాయన, సహాయం చేయండి ప్రభా. అయ్యా నరులు నత్తండి కేవలం గర్విస్తున్న తండ్రి, వారి హృదయాలోచన కేవలం చెడ్డమైనప్పుడు ప్రభా, వారిని చేసినందుకు మీరు నొచ్చుకున్నారు ప్రభా, వారందరినీ నత్తండి ప్రభా. నవ్వు దినాల్లో నాయన ప్రక్షాళన చేస్తారు బాబు. అయ్యా మరలా నత్తండి ప్రభా, అలాంటి దినాల్లో మేము పాప ప్రచురించిపోయింటుండగా ప్రభా, నీ ఉగ్రత నాతండి తట్టుకోలేని స్థితిలో ఉన్నావేస్తయా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా నీ సృష్టి ప్రభా, ప్రతి ఒక్క బిడ్డని స్వారూప్యంలో నిర్మించబడ్డారు కదా అయ్యా, ఒక్కళ్ళు కూడా నశించిపోవటం నీకు ఇష్టం లేదు కదా ఏసయ్యా. యాలు చూపించండి బాబు, మీకు వందనాలు ప్రభా. You are a God of compassion. Have mercy upon us, my Lord. Hallelujah. Glory, Jesus. Glory, Jesus. Krupa chupinchundaya meeku vandanalu babu. Ayya na tanni naina nee krupa koraku meelu koraku na tanni mee paasandra prathimlo aadukunchunam tanni. Ee kutumbam kuda nashtapovadeseya prathi kutumbamlo naina ayya kavalsina aharam vastram aarogyam nemmadi kshemam samadhanam daichandi. Kashta kalamlo unnam prabhu. Evadilu elanti sthitilo unnaro makaithe teliyadu gaana prabhu. Meeru na tanni mee sam ప్రతి ఒక్క బిడ్డ అవసరం దగ్గర తీర్చండి అయ్యా. నా తన ఫ్యామిలీగా నా తండ్రి ప్రభాయన తన ఆలోచించిన కుటుంబంలో ఉన్న ప్రతి నాయన బిడ్డనైనా అయ్యా నా తనని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఐరారోగ్యం దయచేయండి, శక్తి భావం దయచేయండి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నా అయ్యా. మా వృద్ధులందరినీ మరి ఒకసారి మీ పాసన తీసుకొస్తున్నాం తండ్రి, వారు ఉండటం మాకు ఆశీర్వాదకరం ప్రభా. అయ్యా కుటుంబాలను కట్టిన తండ్రి ఎంతో కష్టపడి ప్రభా, నా తండ్రి వారిని అయినా కేవలం వారి ప్రార్థన వల్ల నా తండ్రి నాయన మా గృహాల్లో ప్రభా మేము నాయన నెమ్మదిగా ఉంటున్నాం ప్రభా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా నాయన ప్రభా తల్లిని బట్టినైనా నా తండ్రి, తండ్రిని బట్టి ప్రభా నా తండ్రి, వారందరినీ కూడా నా తండ్రి, ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న వృద్ధులు నా తండ్రి ప్రభా, నా తండ్రి వారిని హెచ్చించండి, ఆయురారోగ్యం దయచేయండి, సమస్తమైన శరీర బలహీనత రేస్త్రంలో కొట్టివేయండి ప్రభా నా తండ్రి. నీ కృపలోనైనా వారిని ముద్ర వేసి భద్రపరచండి ప్రభా. ఏమైనా బిడ్డలు నా తండ్రి చండు బిడ్డలు ప్రభా నా తండ్రి, నాయన కుటుంబంలోనైనా ప్రభా, భర్త భార్యలు నా తండ్రి ప్రభా, నేను మీ పాసంతో జ్ఞాపకం చేసుకున్నాను బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. మిక్కిలుగా దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి నా తండ్రి. ఏ కుటుంబంలో అవసరం తక్కువనేదో ప్రభా నా తండ్రి, కృప చూపించండి అయ్యా. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి, మీకే స్తోత్రములు ప్రభా. అయ్యా నా తండ్రి ఎన్నిక లేదని నన్ను నా భర్త గారు నా బిడ్డను కూడా మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి, మీకు స్తోత్రములు. నీ కృపాక్షేమంలో బ్రతుకు దినములన్నీ మా ఉండవచ్చు, సహాయం చేయమని తెలిసి తెలియజేసి మా ప్రతి అపరాధములు మన్నించమని ఏసయ్యా. అయ్యా ఇంత మంచి నా తండ్రి ప్రభా, అయ్యా పరమగితం నా తండ్రి ప్రభా, అయ్య గారు నా తండ్రి విడమరి చెప్పుచుంటుండగా నాయన మంచి జ్ఞానం తండ్రి ప్రభా, మా హృదయాలు నా తండ్రి ప్రభా, నా తండ్రి చదువును చేసి మెత్తని చేసి నా తండ్రి ప్రభా, మిత్తబడిన వాక్యం నూరంతలకు ఫలింపు చేసిన తండ్రి, మీతో అంటు కట్టుబడి ప్రభా, కోరిన ఫలములు మీరు తినిపించినప్పుడు నా తండ్రి ప్రభా, గ్లోరీ జీసస్, గ్లోరీ జీసస్. మీ సన్నిధిలో విందశాలలో నా తండ్రి ప్రభా మేము పాల్గొని ప్రభా, అయ్యా నా తండ్రి నాయన సంగమంతేనాయన ప్రభా, సార్వత్రిక సంగముగా నాయన మీరు మన ఆనుకొని పడులాగున కృపణ గురించి మహిమ పొందమని కలిపి దేవునితో మమ్మల్ని నింపి పంపించమని కొద్ది ప్రార్థన త్వరగా రానేను మా ప్రభు ప్రియకుమారుడు నాయన నజరేని యేసు శ్రేష్ఠమైన నామం బట్టి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మహోన్నతుడవైన మా దేవ, ఈ సాయంకాలం వేళ ఈ రీతిలో మేము కలిసి ప్రార్థించే భాగ్యం దయచేసిన దేవ, మరొకసారి ఆల్ సెయింట్స్ సంఘాన్ని సంఘ కుటుంబాలని ఈ రాత్రి మాతో ఏకీభవిస్తున్న జూమ్ లో మీటింగ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశ్రయించి ఎవరెవరి అక్కడి కొలత వారికి తగిన సహాయము, ఎవరెవరి విజ్ఞాపన కొలత తగిన సహాయం మీరు దయచేసి మహిమ పొందమని నీ చిత్తానుసారంగా ఈ యొక్క రాత్రి కాపుదలకు మమ్మల్ని అప్పగించుకుంటాం. రేపటి దినం కొరకు మమ్మల్ని ఆయత్తపరిచి తిరిగి రేపు సాయంత్రం కలుసుకుని స్థుతించి పర్యంతం కావలసిన దీవెన వాక్యమని ప్రభువును రక్షకును మా కొరకు త్వరగా రానైనా మీ ప్రియ కుమారుడైన యేసయ్య పుణ్యనామమును ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పచ్చబడునుగా, కానీ రాజ్యం వచ్చునుగా, కానీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందరూ నెరవేరునుగా. మా అందిన ఆహారీడు మాకు దయచేయి, మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము, మమ్మల్ని శోధంలోనికి తేక దృష్టిని తాపించము, ఎందుకనగా రాజ్యం శక్తి మహిమ నిరంతరం నీవే ఉన్నవి, ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధ ఆత్మ అన్యోన్య సహవాస్ మనకందరికీ తోడై ఆశీర్వదించునుగాక, ఆమేన్. అందరికి వందనాలండి. హేమలత్ గారు వందనాలు, హేమలత్ గారు వందనాలు, హెప్సి గారు వందనాలు, ప్రమిళ అంటే మీకు వందనాలు, ప్రమిళ అంటే మీకు వందనాలు, భాస్కర్ వందనాలు సార్, ఈశ్వరరావు గారు వందనాలు, భాస్కర్ గారు వందనాలు, రావణ గారు వందనాలు, ఇంకా ఇంకెవరున్నారు, టీచర్ గారు, మేడం గారు వందనాలు, అందరికి వందనాలు అండి. Thank you.
ఫోన్ చేస్తుంది.